నేను మీకు ముందే చెప్పాను కదా కంగ్రాచులేషన్స్ విజయ్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆర్గ్యుమెంట్ అద్భుతం. మా లాయర్ గారు పట్టిన కేసు నెక్కి తీరాల్సిందే. దట్స్ ఆల్ రైట్, దట్స్ ఆల్ రైట్. అమ్మకు చాలా సీరియస్ గా ఉందన్నయ్య, ఒకసారి నీతో మాట్లాడాలంటుంది. అమ్మ నాతో మాట్లాడాలంటుంది. విజయ్ వస్తాడంటారా రాము గారు? వస్తాడమ్మా, తప్పకుండా వస్తాడు. విజయ్కి మీరంటే చాలా అభిమానం. ఎలా ఉంటుంది అభిమానం? చదువు పూర్తి కాకుండానే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. సౌతి తల్లినని పేరు సార్థకం చేసుకున్నాను. మీ ఇంట్లో మీ అందరి ఆదరణలో పెరిగి వాడింత వాడయ్యాడు. నా ఇంట్లో పెరిగిన మీ సొమ్మే కదమ్మా. వాళ్ళ నాన్నగారి ఆదరణలోనే నేను ఇంత వాడయ్యాను. విజయ్ని ఆదరించి నేను ఆ రుణం తెచ్చుకున్నాను అంతే. అమ్మా అమ్మా అన్నయ్య సరమ్మా. రాబో అమ్మ, నీకోసేది వచ్చావా నాయన? వచ్చేసావా నాయన? ఎలా ఉందమ్మా నీ మాట? ఎలా ఉంటుంది బాబు? చేసిన పాపాలన్నీ కడిగేసుకుని బరువులన్నీ దించేసుకుని వెళ్ళిపోమంటుంది నాయన. బాబు ఒక్క మాట చెప్పు, నన్ను క్షమించానని చెప్పు నాయన. అమ్మా తల్లిని బిడ్డ క్షమించడమా? అలా అనకమ్మా, అలా అనకమ్మా. అవును బాబు, అర్హత నాకు లేదు. అయినా పిలవగానే వచ్చాబట్టి క్షమించడం కాక మరేమిటి అనంత్ బాబు. అనంతుని నీ చేతుల్లో పెడుతున్నా. ఇక మీదట వాడికి తల్లి తండ్రి ఎంత నువ్వి. నా గారాభములో లోకం తెలియకుండా పెరిగాడు. వాణ్ణి నువ్వే ఒక దారిలో పెట్టి ప్రయోజకుని చేయిన ఆయన. రామగారు ఆ విలు ఇలా ఇవ్వండి. విజయ్ ఏమిటమ్మా? అనంత ఆస్తికి నిన్ను గార్డియన్గా పెట్టి విల్లు వ్రాయించేశాను నాయన. అదేమిటమ్మా, మన కుటుంబానికి ఆప్తులు పెద్దవారు మావయ్య ఉండగా? లేదు విజయ్, ఇవాళ రేపు నా బాధ్యతలు కూడా నీకు అప్పగించి వెళ్ళిపోదాం అనుకుంటున్నవాడిని. నాకెందుకు ఇవన్నీ? అవును బాబు, మా అందరికీ మిగిలిన ఆశ అన్నారు. అది సరేనమ్మా, మరి అనంత అభిప్రాయం ఏమిటో? అల్లయ్య, లోకం గురించి నాకు తెలియపోయినా మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. నువ్వు తమ్ముని గురించి ఏం దిగులు పెట్టుకోకమ్మా. ఈ క్షణం నుంచి వాడి క్షేమం వాడి శ్రేయస్సు తర్వాత. ఎంత మంచి మాట చెప్పావు నాయన. నాకంతే చాలు, నాకంతే చాలు, నాకంతే చాలు.
ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు, కాలేజీ టైం అలా? ఇదిగో 5 నిమిషాలు వచ్చేస్తున్నా. సరే సర్లే, నువ్వు వచ్చేసరికి ట్రైన్ కాస్త వచ్చేస్తుంది. నేను వేణుగోపాల రావు రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వు కాలేజీకి వాళ్ళ స్కూటర్ మీద వెళ్ళి. ఏం జరిగింది? నెక్లెస్, డైమండ్ నెక్లెస్ అడుగు వాడే. నీది మాత్రం కాదు, మరి ఎవరిదిరా? నీ బాబుదా? చూడటానికి దొరబిడ్డలా ఉన్నావు. ఈ దొంగ బ్రతికేమిటి? ఏదైనా గౌరవమైన పనిచేసి బ్రతకూడదు? ఇలాంటి వాళ్ళకి నీతులు చెప్పి ప్రయోజనం లేదు మామయ్య, పోలీసులు కప్పచెప్పాల్సింది. కమా, వద్దులే బాబు, వాడి పాపాన్ని వాడే పోతాడు. రే వదలంట్రా, చూడు ఇకనైనా గౌరవంగా బ్రతుకు. రండి మామ. వచ్చేసానమ్మా. ఇదిగో నీ మామూలు కూడా తీసుకొచ్చాను. థ్యాంక్స్ బావా. బావా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నాకు రోజు చాక్లెట్లు తెచ్చేవాళ్ళే లేరు. అలాగా? నీకు రోజు తీసుకొస్తానమ్మా, రైట్ నాన్న? బావా మంచి బావా. మరి నేను నేను నీకేం తీసుకొచ్చానో తెలుసా? రా చూపిస్తాను. అమ్మా నెక్లెస్ బాగుందమ్మా. భలే భలే, చాలా బాగుంది. నీకోసమే తీసుకొచ్చానమ్మా. మా నాన్న మంచి నాన్న. ఇది ఒక దొంగ చేతి చిక్కి మళ్ళీ దొరుకుతుందమ్మా. నువ్వు నిజంగా అదృష్టవంతురాలి. అవును నాన్న, ఈ ఇంట్లో అందరూ అదృష్టవంతులే, నేను తప్ప. లావణ్య, ఇప్పుడు నీకు మాత్రం ఏం తక్కువైందమ్మా? నాన్న, మనిషికి కావాల్సింది అభిమానం, ఆప్యాయత. అది లేకపోయినప్పుడు ఎన్నుంటే ఏ లాభం? లావణ్య, అభిమానం ఆప్యాయత నగల్లో లేదు, మనుషులను అర్థం చేసుకుంటున్నావు. అంతేలే బాబా, నాన్నెప్పుడు చిన్న కూతురు పక్షం, నువ్వేమో ఆయన పక్షం. నాకేగా ఎవరు లేనిది? ఎందుకమ్మా నీకు నువ్వు అలా వేరు చేసుకు మాట్లాడతావు? నేనా మీరా? మొదటి నుంచి మీరేగా నన్ను వేరుగా చూస్తూ దూరం చేస్తున్నారు. ఎక్కడికెళ్ళినా రాదా రాదా అంటూ అన్ని దానికే కొరుకొస్తూ ఉంటారు. ఇంట్లో పెద్ద పిల్ల నేను ఒక పిల్లనే గుర్తు మీకుంటాగా? లావణ్య, ఏమిటమాట, నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నావు, ఏది కావాలంటే అది నీ ఇష్ట ప్రకారంగా కొనుక్కుంటున్నావు. అది అవిటిది ఎక్కడికి కదలేంది కాబట్టి ఏదైనా దానికి తీసుకొస్తున్నాను. ఇదేనా ఇదేనా నేను చేస్తున్న తప్పు? నీ తప్పే లేదు నాన్న. ఏ కళ్ళో కాళ్ళో లేకుండా పుట్టకపోవడం నా తప్పు. లావణ్య, పెద్దవాళ్ళని అంటే అన్నావు, ఎందుకు ఆ పసిబిడ్డని తిప్పుతావు? దాని దృష్టికి ఇది ఒక పసిబిడ్డలాగా తోబుట్టువులాగా కనిపిస్తేగా విజయ్, ఇదంతా నా కర్మ. నాన్న, నాకు ఈ నెక్లెస్ అక్కర్లేదు, అక్కకే ఇచ్చేస్తాను, తీసుకో అక్క. చిచి, వెదవ నెక్లెస్, దీనికోసం ఏడుస్తున్నా అనుకుంటున్నావా? నువ్వే నాకు దానం చేస్తలే. చూశావా విజయ్, ఈ ఇల్లు ఈ నరకం. లావణ్యకు వయసుతో పాటు నా మీద ద్వేషం కూడా పెరిగిపోతుంది. నేను చేసిన పాపం ఏమిటో కానీ అది నన్ను ఒక శత్రువులాగా చూస్తుంది విజయ్. కొడుకైతే నేను చచ్చిన తరువాత తలగొరివి పెట్టేవాడు, కూతురయ్యేది బ్రతికుండగానే ఆ పనిచేస్తా. ఎందుకంతంత మాట్లాడ్డారు?
లావణ్య ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా మారిపోతుంది. ఏమో విజయ్, హృదయమున ఎగ్గు సిగ్గులు వదలివేసి దాసిగా నిన్ను అమ్ముకోదలచినాడా. ఏ తిండి పెట్టలేకనా? కానీ నీ మీద ప్రేమతో కరగిపోతి కలికి కాపీని పోయవే కలత వేడి. చందు ఎంత వీణుందిగా అన్నావు రా వన్స్ మోర్ అని. ఈ నటశ్రీ జీవితంలో ఎంతవరకు ఎవడం అనలేదురా అన్నమాట. అల్లుడా రమ్మని ఆదరంబున పిల్వ పంపు పంపు మావయ్యా. ఆపుని పంపు. విన్నావా నాయన, ఇది వరుస. నాకు తిండి పెట్టలేక నన్ను నమ్ముతాట ఈ నాటుశ్రీ. అత్తయ్యా నీకా భయం ఏమక్కర్లేదు, నిన్ను గురుకోవడం కంటే రెండేరుగులు కొనుక్కుంటాడు ఎవడైనా. ఇప్పటి కనిపించిన ఇల్లు కనిపించడాక కళలో మెదులుతూనే ఉంది. కానీ ఉత్త చేతులతో చేయ లాభం చెప్పు. ఇవి అందరూ కొన్ని దగ్గర నుంచి అమ్మకు కావలసిన మందులు హార్లిక్స్ అన్ని కొని. ఎక్కడిద్రా ఇంత డబ్బు నీకు? ఎక్కడ ఏమిటి, పని చేస్తున్నాను సంపాదిస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేసే పని? అవన్నీ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. నేను ఏం చేసినా నీ కోసం అమ్మ కోసం. అమ్మ ఆరోగ్యం బాగుపడాలి, నీకు పెళ్లి చేయాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఎవరమ్మా? చందు గొంతులాగుంది. అవునమ్మా. నేనే. వచ్చావా నాయనా? చందు వచ్చావా? ఎన్ని రోజులు ఎక్కడున్నావు నాయనా? నాలుగు రోజులు ఒక్కసారైనా కనిపించకూడదు. ఈ అమ్మ బ్రతుకుందని నీకు జ్ఞాపకం ఉందా? అమ్మా మాట్లాడుకమ్మా. వీడికి మీకు ఏమిటి సంబంధం? మా తమ్ముడు. తమ్ముడా? వీడు ఆరితేన గజ దొంగ. చందు ఏమిట్రా అన్యాయం? నేను దొంగ అంటున్నారేమిటి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? ఇతను నా మేనల్లుడు అండి. ఇంతకాలం మీకు మేనల్లుడు, ఇప్పుడు గవర్నమెంట్ కల్లుడు. ఇన్నాళ్ళు మా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. తీసుకుపోదండి. నా చెల్లెల్ని వెళ్ళిపోమంట. పట్టుకున్న మొగుడు అన్యాయం చేయకపోతే మన గడపతో ఒక్కసారి కర్మే వచ్చింది. దానికి మగదిక్కులేక పుట్టింటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని అర్థమైన చాకరీ చేసి తీసుకొచ్చి పడేసింది. ఉలుగుతూ తిందాం. ఇవాళ పాపం కళ్ళు పోయేది మూల పడితే నానా కూతురుకు వస్తావా? ఇదిగో నీ కిషన్ లేకపోతే నువ్వు బయటికి పో. అంతేగాని దాన్ని మళ్ళీ ఒక మాట అన్నావా, నీ ప్రాణం తీస్తా. మన భాగవతం నలుగురు వినాలా? నా మాట వినేలా కాస్త బయటకు వెళ్ళు, వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వెళ్తానమ్మా వెళ్తాను, మళ్ళీ గడప తొక్కితే ఒట్టు. చూసావా చూసావా, మాందరం నా కాపురానికి ఏ గది పట్టిందో, ఎంత ఒట్టు వచ్చి పెడుతున్నారో. పోతే పోయినాడు, తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ నీ కాళ్ళ దగ్గరే పడతాడు. అయినా ఊళ్ళో గుంపునంతా నెత్తిరెక్కించుకున్నాం, వాళ్లే నీ కొంప కొరివి పెట్టారు. మందరం అత్తయ్యా. ఏమా? ఎవరెన్ని కొంపలకు కొరివి పెట్టారో ఈ వీధులు అందరికి బాగా తెలుసు. అయినా నీ మొగుడిని బాగా చూసుకుంటే బావిలో దూకెందుకు తెస్తాడు. వెళ్ళమ్మా వెళ్ళ. ఇదిగో అమ్మాయి మర్యాదగా మాట్లాడు, ఈ ఇల్లు నాది. అద్దె మేస్తున్నావు, చేరగలేవు, ముందు బయటకు రాడు. ఇచ్చావరే బోడద్ద విన్నావుట సుందర. హాయ్ అనంత్. హాయ్ గీతా. ఎనీ హ్యాడ్ న్యూస్? రేపు నా బర్త్డే. ఇజ్ ఇట్? నువ్వు తప్పకుండా రావాలి. షూర్ షూర్ తప్పకుండా వస్తాను. మర్చిపోవుగా. నో నో నో, పాడలైతే మర్చిపోతాను కానీ ఇటువంటి పార్టీలు మర్చిపోతానా? తప్పకుండా వస్తాను. ఓకే థ్యాంక్ యూ. మధ్యలో టాక్సీ వచ్చింది, కలిసిపోయింది. రామ్మ రోజారా ఇంత అలసిపోతే ఎట్లా? హలో రోజా,
ఆనాటి మన హై స్కూల్ ఆ సరదాలు ఈ జన్మలో మర్చిపోలేదు. నువ్వేం చేస్తున్నావు? మాట్లాడుతున్నాను. అది తెలుస్తూనే ఉంది. నీకు ఇంకా అప్పుడు చెలిపితనం పోలేదు అనమాట. నేను అడిగేది నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అని గీత చెల్లెలకి సంగీత పాఠాలు చెప్తున్నాను. అంటే కాలేజీలో చేరలేదా? నాకు అదృష్టం లేదు. అంటే డబ్బు లేక చదువు మానేసావు అనమాట. నీకు ఒక ఆప్తుడు ఆత్మీయుడు అనంత ఉన్నాడని మర్చిపోయావు. మన స్నేహాన్ని అంత తేలిగ తీసి పారేసావనమాట. అనంత్, అంత మాటలకు నిన్ను నీ స్నేహాన్ని మర్చిపోగలనా? కానీ పరిస్థితులు. వాట్ నాన్ సెన్స్ పరిస్థితులు! పిచ్చి పిచ్చి వేదాంతాలు మాట్లాడుకు. ఇదిగో చూడు రోజా, నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానికి ఈ అనంత్ ఉన్నారని మాత్రం మర్చిపో. అదేనా? సరే, ప్రామిస్. ప్రామిస్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ గీతా, హ్యాపీ బర్త్డే టు యు. డియర్ ఫ్రెండ్స్, మన గీతా బర్త్డే సందర్భంలో నేను ఒక చిన్న గేయం రాశాను, అది మీకు చదివి వినిపిస్తాను. పుట్టినరోజు పండగే అందరికి, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి? అదేంట అనంత్, పాటను వచ్చినలా చదువుతున్నావు? పాడాలి. నేనా? నేను పాడితే చాలా డేంజర్. ఏమ్మా? ఏం లేదు, మీరు తినవని బయటకు వస్తాయేమో. నేను మిస్ రోజా నా తరఫున ఈ గేయాన్ని పాడుతుంది. నేనా? తప్పదు ప్లీజ్, లేకపోతే నా పరుగు పోతుంది. ¡Gracias!
హలో. థ్యాంక్ యూ. ట్రింకెట్ తీసుకోండి టీచర్. ఎలా వచ్చావురా? పోలీసులు వదిలేశారా? లేదు, తప్పించుకుని పారిపోయి. తప్పించుకుని పారిపోయి ఏమిట్రా ఈ దొంగ బ్రతుకు? ఎన్నాళ్ళు ఇలా పోలీసులు తప్పించి తిరుగుతావు? ఈ సంగతి అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించావు. ఓ ఇన్స్పెక్టర్ గారా, ఏమిటి ఇలా వచ్చారు? ఒక కేడి తప్పించుకుని ఇలా వచ్చాడు. కేడియా అడిగా దొంగ. రోజా, ఏమిటి దొంగ? ఎవరు వీడు? వీడికి నీకున్న సంబంధం ఏమిటి? మాట్లాడమే. నా తమ్ముడండి. నీ తమ్ముడా? ఆ దొంగ నీ తమ్ముడా? సందట్లో సర్దుకోవచ్చును, నువ్వే రమ్మన్నావు అన్నమాట. సార్, మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. రోజా అలాంటిది కాదు సార్. తెలుస్తూనే ఉంది ఎలాంటి దొంగ. దొంగలకి, దొంగల బంధువులకి ఇక్కడ స్థానం లేదు. రోజా, నువ్వు వెళ్ళొచ్చు. ఐ సే గెట్ అవుట్. ఎంత చెప్పినా నీ మనసు మార్చుకోలేవా? లేదు బాస్. ఒకే ఒక్క చెల్లెలు, పెళ్లి జరుగుతుంది. వెళ్ళి కళ్ళారా చూసి అచ్చింతలు వేసి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను బాస్. తప్పదా? తప్పదు. సరే వెళ్ళు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఈ ముఠాలో చేరిన వాడికి తల్లి లేదు, తండ్రి లేదు, అక్క తల్లి ఆప్యాయత అభిమానాలు అసలే ఉండకూడదు. ఎవడైనా నా మాట కాదని ఇక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నించాడో వాడికి ఇదే గతి. హలో జేమ్స్, తప్పించుకొని వచ్చేసా అన్నమాట. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. గుడ్, వెరీ గుడ్. కలికే, కలికే. నా జాతకం, రోజా జాతకం రెండు కలిశాయి. అమ్మా, 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 ఏమిట్రా ఈ సంతోషం? ఏలేదమ్మా, కళ్యాణ యోగం కలిసి వచ్చింది. నా జాతకం, రోజా జాతకం రెండు కలిశాయమ్మా. ఇక తొందరగా ముహూర్తం పెట్టించు, నా చేత తాళి కట్టించు. పిచ్చి సన్యాసి, జాతకాలు కలిశాయి కదా అని ఆ ముదలిష్టపు దొంగ సంబంధం చేసుకుంటావటే? జనని, నీకెన్ని నాలుగులు? ఒకటా లేదు రెండా? మొన్ననేగా జాతకాలు కలిసి వస్తే చూద్దామరా అన్నాం. ఏదో అన్నాను లేదు. అమ్మా, అమ్మా, ఏమిటమ్మా నీ ఉద్దేశం? నేనేమన్నా చిన్న పాపాయినా? నాకు పాపాయి వేరా? పాపాయికి మీసాలు ముడుస్తాయేంటి? చూడు, వచ్చి పదేళ్ళయింది. ఎవరైనా ఇంటే దిష్టి పెట్టారా? నా బంధ పెడతాను. పదేళ్ల నుంచి చూస్తున్నాను, వచ్చిన సంబంధానికెల్లా ఏదో ఒక వంక పెట్టి క్యాన్సిల్ చేసేస్తున్నావు. నాకు ఒక అనుమానం, ఈ జన్మలో నాకు పెళ్లి అవుతుందా అని. అమ్మా, నా పెళ్లి గురించి కూడా కాదు నా బాధ. మరి దేని గురించి? బజారుకి వెళితే వీడికి ఏదో పెద్ద లోపం ఉంది, అందుకే పెళ్లి కావడం లేదని నలుగురు నవ్వుతున్నారు, అందులో ఆడాళ్ళు. అనవసరంగా ఎందుకురా బాధపడతావు? నవ్వితే వాళ్ళ పళ్ళే బయటపడిపోతాయి. నీకేవిరా రాజా బిడ్డవి. చూడు, కోడలు రావాలని నాకు మాత్రం లేదు. కాలం క్రమం కలిసి వస్తే మహారాణి లాంటి కోడలు దానెంతగానే వస్తుందిరా వెతుక్కుంటూ. అది వెతుక్కుని వచ్చేలాగా నా నెత్తిపండి నేను ముసలాడు కూడా అయిపోతాను. అమ్మా, ఇప్పుడే వెళ్ళి నా జాతకం అడుగుతాను, నా రత్నం ఎక్కడుందో వెతుక్కుంటాను, నా మాణిక్యం ఎక్కడుందో తెలుసుకుంటాను, నన్ను దీవించుస్తా. తల్లి, తల్లి కాదు, నా నెత్తులు పిలిచే నల్లి. ఈవిడతో పెట్టుకుంటే కాదు నా పెళ్లి. జై సద్గురు. అమ్మ జగదంబ, హే జగదంబ, క్రీం ఫ్రైం ఫట్ అంబ జగదంబ. ఈ జాతకుడు అంజనేయ రామశయుడు. కరెక్ట్, నా పేరు అంజి. మీ తల్లి గారి, తండ్రి గారి మందరగిరి రామశయుడు. ఇది ఇంకా కరెక్ట్. మా అమ్మ పేరు మందరమ్మ. ఈ ఆత్మ నాదే, చదవండి. మధ్యన ఏమంటే ఈ జాతకుడు పూర్వజన్మలో
ఏడేళ్ళు ఏనగాడు సూళ్ళూరుపేట. నేను రాజా ఆంజనేయవరమున సూళ్ళూరుపేట పరిపాలించారా? తర్వాత ఏంటి గురు? కోర్తపని మీద గుర్రం ఎక్కి గూడూరు వెళుతూ గుండె బదిలీ చచ్చినాడు రా. ఈ గుండె దెబ్బలు అప్పుడు కూడా ఉండేవా? అయితే నేను గుండె బగిలి చచ్చిపోయానా? ఏడవకురా నాయన, నువ్వు రాజువు. ఆహా, నీ భార్య భూలోక రంభ, భువనాయక సుందరి, నా రాణి అంత అందంగా ఉండేదా? నీ రాణియే కాదురా, రత్నాలు లాంటి నలుగురు పిల్లలు. ఆ రతనాలు లాంటి నువ్వు పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఉంటే ఉంటారు, లేకపోతే చచ్చి ఉంటారు. నిజం చెప్పావు. ఎక్కడ నా కోట? నీ కోట ఊరికి ఉత్తర తోలు పేట. ఆ పేట అతనికి తోట. ఆ తోటలోనే నీ కోట. ఒరే బాబా, నా బాబా. ఐఎమ్ సారీ. ఆ గురు, ఒకవేళ నా రాణి పిల్లలు అక్కడ లేకపోతే? ఇక్కడో ఎక్కడో ఏడో నెంబర్ ఇంట్లోనే మళ్ళీ పుట్టుంటారు. ఏడో నెంబర్ ఏడో నెంబర్. అవునంత, మా దరిద్రమే మా తమ్ముని తప్పుదోవ పట్టించింది. అదిగో ఆ మాట అనద్దనా. ఈ అనంత బతుకున్నంత వరకు నీకు దరిద్రం లేదు, కష్టాలు లేవు. నీకేం కావాలో చెప్పు. అవసరమైనప్పుడు చెప్తానులే. అదే నీతో వచ్చిన పేజీ. పేదరికం అంటావు, కష్టాలంటావు, సాయం చేస్తానంటే వద్దంటావు. నీ కష్టాలు వింటూ కూర్చోండి కానీ అనంత ఉంది. పోనీ వినొద్దు. నువ్వు చెప్పొద్దు. అలాగే చెప్పను చెప్పను చెప్పను. అబ్బాబ్బా, అదే నీతో వచ్చిన గొడవ. చెప్పదంటే చెప్పకుండా ఉంటావా? నువ్వు మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలో కూర్చుంటే నీ మొహం చూస్తూ కూర్చోలేదా నా పని? పిచ్చానంత్, కాలేజీకి వెళ్ళినా ఇంకా స్కూల్ పిల్లాళ్ళలాగే ఉన్నావు. నీ అమాయకత్వం నువ్వును, అందుకే అందిన వాళ్ళు అందినట్టు దోచుకుంటున్నారు నిన్ను. నువ్వు ఉండగా నన్ను ఎవరు దోస్తారు? నేను దోస్తే అంతగానే అదృష్టమా? తలుపులు తెరిచే ఉంచేస్తాను. నాతో అంటే అన్నావు కానీ ఇంకే ఆడపిల్లతో అనకు. సరే, నాకు పనుంది, వస్తా అనంత్. పదా, నా కార్లో డ్రాప్ చేస్తా. ఎందుకు, నేను వెళ్తాగా? ఎవరది? నువ్వా? నేనే, నీ కమల్ని. ఏమిటి సరసం, ముందు కారు దిగు. తప్పేముందనా? కాబోయే ఆలు మగలం అని ఎవరన్నారు? కాలేజీ అంతా అనుకుంటున్నారు. మన సంగతి మా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది. అదేమిటనంత్, ఇప్పుడు నువ్వు కాదంటే ఏం చచ్చిపోతావా? అవునులే, ఇప్పుడు కొత్త పెట్టిన పట్టావుగా, నోటి కుదిరి మాట్లాడతావు. పిచ్చి పిచ్చిగా వాకు. ఇంకోసారి ఆ మాట అంటే మరీ అద్దక్కదు. ఏదో కష్టాల్లో ఉన్నావని ఆదుకుంటే నాకే అసలు పెడతావా? కదా ఉండు, నన్నే అవమానిస్తావు కదూ. అది అభిమానం కలవాలని అవసరం మాట. దయచేయి. ఏమిటి, మా తమ్ముడు మీ కమల్ని ప్రేమించాడా? ప్రేమించడం ఏమిటి సార్, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేశాడు. ఇదిగో కావాలంటే ఈ ఫోటో చూడండి, మీకే తెలుస్తుంది. అవునండి, ఇప్పుడెవరో కొత్త అమ్మాయితో పరిచయం అయింది, దాని పిచ్చిలో పడి నన్ను మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు. సార్, నాకున్నదే ఒక మేనకోడు, దాని మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు మీ అనంత పెళ్లి చేసుకోకపోతే విషం తిని చచ్చిపోతాను అంటోంది పిచ్చిపిల్లు. ఈ ఆపద నుంచి మా కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీ మీదే ఉంది సార్. అవునవును, చాలా ఉంది. మీలాంటి మోసగాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది. అదేంటి సార్? లేకపోతే ఇలాంటి దొంగ ఫోటోలు సృష్టించి ఎంతమంది జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నావు. యూ ఇడియట్, గెట్ అవుట్ సార్. అలాంటే కుదరదు, కావాలంటే మీ తమ్ముడిని అడగండి, ఆయనే చెప్తాడు వాళ్ళ లవ్ గురించి. అచ్చి నిజం సార్. నేనే అమ్మాయికుడైన అనంతరం కాదు, లాయర్ విజయ్. మర్యాదగా బయటకండి. ఏమన్నా ఈ డబ్బాయింపు మన దగ్గర పనికిరాదు. మేమంత చేతగాని వాళ్ళం కాదు. పైసా పైసా తేలే వరకు మేము ఇక్కడికి కదలం. కూర్చో కమలా. ఎక్కడికి సార్ ఫోను? పోలీస్ స్టేషన్. తొందర పడుతుంది సార్. మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం. ఏం చేస్తాం? పోనీ పెళ్లి ఖర్చులకైనా 500 సాయం చేయండి సార్. 500 కాదు కదా, పైసలు కూడా ఇవ్వండి. 400 సార్. ఐ సే గెట్ అవుట్. 116. యు షట్ అప్.
నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ దాని ఫలితం ఇలా ఉంది. వెంటనే వాడి చేత మూడుముళ్ళు వేయిస్తే కానీ బాధ్యత తెలియదు. ఏమిటి విజయ్, అంత ముఖ్యమైన విషయం? ఏమీ లేదు మావయ్య, అనంత నాకు పెద్ద సమస్య అయిపోయాడు. దాన్నే ఉందిలే బాబు, చిన్నప్పటి నుంచి తల్లి గారాభంలో బాధ్యత లేకుండా పెరిగినవాడు. అందుకే వాడికి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీకు కూడా ఇష్టమైతే మన లావణ్యను. అదేమిటి విజయ్, పెద్దవాడు నువ్వుండగా? నేను ఎప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు మావయ్య. ఒకవేళ చేసుకున్నా ఒక పేదంటమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను. అవును, ఒక్కొక్కప్పుడు డబ్బుండటం కూడా దురదృష్టమే విజయ్. అది సరే, అయినా లావణ్య విషయంలో మన నిర్ణయాలు ఏం పనికొస్తాయి? అదుగో వస్తుంది, నువ్వే అడుగు. హాయ్ బాబా. హలో. ఏమిటో లావణ్య అంటున్నారే? ఏం లేదు లావణ్య, నాన్నగారు త్వరలో నుంచి. ఓ, పెళ్లి చేసి నా బాధ వదిలించుకోవాలని చూస్తున్నారన్నమాట, అంతేనా? బాధ కాదు లావణ్య, బాధ్యత. అదేలేండి, దానికి మరో పేరు. ఇంతకు నన్ను చేసుకోకపోయి ఆ పురుషోత్తముడు ఎవరబ్బా? మీరేనా? నేను మాట వరకు కన్నందుకే ఇంత కంగారు పడిపోతున్నారే? నిజమైతే మీరే పోతారేమో. వద్దులేండి. పోతే ఇంకా ఎవరున్నారబ్బా? అది కదమ్మా, వాళ్ళ అనంతుడికి తెలుసు. ఓ, ఆయన కూడా ఉన్నాడు కదూ మగ పురుషుడు, ఆయన్ని ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారా నాన్న? అదే, నీ అభిప్రాయం తెలుసుకుందామని. ఆయనకే నన్న నిక్షేమం లాంటి మనిషి, దిబ్బరొట్టలాగా బాగుంటాడు. కాస్త పొట్టినుకోండి, అది కూడా సర్దుకోవచ్చు. మంచివాడు, ఉదారుడు, కాకపోతే కాస్త బుర్ర ఉంటే మాత్రం బాగుండేది. లావణ్య, ఏమిటా వెటకారక మాట? అది కాదు లావణ్య, తెలిసిన వాళ్ళం, ఒకరినొకరు తెలుసుకున్న వాళ్ళం, మన రెండు కుటుంబాలు కలిస్తే బాగుంటుందని, మీరిద్దరూ ఈడు తోడుగా ఉంటారని మా ఆశ. మీ ఆశకే చాలా బాగుంది, నా ఆశలతో మీకే సంబంధం లేదు. పోనీ అనంత ఆశ ఏమిటో కనుక్కున్నారా? అనంత నా మాట ఎప్పుడూ జవదాటం, నే అంత చెబితే అంతే. ఓహో, అన్నగారి అడుగు దాడలో నడిచే లక్ష్మణుడా? ఆయన్ని చేసుకుంటే నేను ఊర్మిళాదేవిలాగా నిద్రపోవాల్సిందే. బావగారు, నేను ఆడపిల్లను, నాకు కాస్త వ్యక్తిత్వం ఉంది. డాడీ, నేను క్లబ్కి వెళ్తున్నాను డాడీ. మీరు నా పెళ్లి సంగతి మానేసి ఇంకా వేరేదైనా ఆలోచించండి. మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వెళ్ళొస్తాను బావగారు. నా దురదృష్టం ఈ రూపంలో నా ఇంట్లో పుట్టింది, ఏం చేస్తాం? చూడు విజయ్, మన అనంతకు వేరే సంబంధం ఏదైనా చూద్దాం. అలాగే మావయ్య. జేమ్స్, ఇవాళ క్లబ్లో ఒక లక్షాధికారుల అమ్మాయిని చూపిస్తాను, ఆమెతో నువ్వు పరిచయం చేసుకోవాలి. ముందు ముందు పెద్ద ప్లాన్ ఉంది, ఏమంటావు? ఓకే బాస్. La 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 la
పొట్టని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు ఆ కుళ్ళు లేని చోటు ఇక్కడే కుళ్ళు లేని చోటు ఇక్కడే అనుభవించు రాజా ఇప్పుడే ఆనంద అద్భుతం అద్భుతం. ఈ పాడు ప్రపంచాన్ని ఒక్క పాటలో ఉన్నదన్నట్టు దయ్యబట్టారు. వాట్ ఏ వండర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. మీ పేరు? జేమ్స్. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? లావణ్య. లావణ్య, సో నైస్. పేరు కూడా లలితంగా మనిషికి తగినట్టుగా ఉంది. మీ పరిచయం కలగడం నిజంగా నా అదృష్టం. ఇట్స్ ఎ ప్లెజర్ టు మీ. ఓ, ఫర్ మీ టు. మా తమ్ముడు చిరంజీవి అనంతకు, మీ కుమార్తె చిరంజీవి రమాదేవికి వివాహం జరిపించడానికి పెద్దల సమక్షంలో హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నా. ఏనాడు దూరమైన మన బంధుత్వాలు ఈనాడు ఈ విధంగా దగ్గర కావడం చాలా ఆనందంగా ఉంది వేణుగోపాలరావు గారు. నేను సరిగ్గా అదే అనుకుంటున్నాను పుంటగచ్చ గారు. చాలా సంతోషం. సిద్ధాంత్ గారు, అయ్యా దగ్గరలో మంచి ముహూర్తాలు ఏమున్నాయో చూడండి. ఫాల్గుణ శుద్ధ పంచమి బుధవారం నాడు ముహూర్తం దివ్యంగా ఉంది. శుభశ శీఘ్రం. నో, నన్ను అనకుండా నా పెళ్లి నిర్ణయిస్తారా? నేనేమంత పసిపిల్లని అనుకున్నారా? నో 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 నో. అన్నగారి అడుగు జాడల్లో నడిచే అపర లక్ష్మణుడు అనుకున్నారు. సనన్, నీ కేసు ముందు నా దగ్గరికే వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో నమ్మకం ఉన్నదాని గనుక నేనే కాదని నిన్ను బ్రతికించాను. సే థ్యాంక్స్ ఫర్ దట్. కానీ మళ్ళీ ఇరుక్కున్నావు పాపం, ఎలా బయటపడతావో ఏమో. లావణ్య, నువ్వు సరే పెద్ద చిన్న అదుపు ఆగ్గా ఏమీ లేకుండా పోయావు, వాడిని కూడా ఎందుకు పాడు చేస్తావు? లేదు నాన్న, అన్నయ్యతో పాటు అడవులకు వెళ్లే తమ్ముడిని పెళ్లి చేసుకుంటే ఏ ఆడపిల్లైనా ఏం సుఖపడుతుందా అని. నేనేమంత చావటం కాదు. రియలీ? దట్స్ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఇంతకు నువ్వు అనేది ఏమిట్రా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. బాబు, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అసలు పెళ్లే ఇష్టం లేదా? ఓ, నీ పెళ్లి చేసుకోకుండా ఎలా బలాదూర్గా తిరుగుతాడే వాడిగా. నేనేం బలాదూర్గా తిరుగుతున్నాను? చెప్పండి మావయ్య, చెప్పండి మావయ్య. ఆస్తి కోసం ఆడపిల్ల వాడి వెంట ఎలా పడుతున్నారు? వాడిని ఒళ్ళ వేసుకోవడం కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నారు? ఒకసారి చెప్పి వాడు కళ్ళు తెచ్చుకుంటాడు. అదంతా ఇప్పుడు ఎందుకులే బాబు. చూడన, మీ అమ్మకు విజయ మాట ఇచ్చాడు. ఏమని? బలవంతంగా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తానన్నా? కాదు, నిన్ను నీ ఆస్తిని కాపాడతాను. అంతకన్నా ముఖ్యం నా మనసును నేను కాపాడుకోవాలి. నిజమే. పోనీ అదేనా చెప్పు, నువ్వు ఎవరికైనా మనసు ఇచ్చావా? ఏమిటి బావ, వాడు మనసు ఇచ్చేది? ఈ పెళ్లి జరిగితే రాసి చేసుకునేవాడిని నేను.
ఈ పెళ్లి జరగడానికి వీల్లేదో జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. ఏమిటి ఈ పిల్లలు వీళ్ళ మనస్తత్వాలు? నాకు లావణ్య, నీకు అనంత, ఇద్దరు ఇద్దరు. ఏమ్మా, అమ్మకు నీరసంగా ఉందట, పాలేమైనా ఉన్నాయా? పాలా పాపాలా? గంజిరాళ్ళకి గతలేదు కానీ పాలట పాలు. నువ్వేమో హాయిగా ఉద్యోగం అడగట్టు ఇంట్లో కూర్చున్నావా? నీ తమ్ముడేమో దొంగల హాయి మన పరువు బదారు పాలు తీసాడా? మేము పొలంగా ఆయన అవునా ఇల్లు వదిలి పట్టు ఓళ్ళ పాలైపోయారా? ఇదిగో మీ అందరికీ వడ్డీ వచ్చిపడ్డానికి ఇక్కడ బళ్ళు మందాలు ఏం లేవు. మూడు రోజులు పట్టి జ్వరంతో పాటు ఏడుస్తుంటే నా మొహం చూసినాళ్ళు లేరు, ఇక్కడ మంచినీళ్ళు పోసినాళ్ళు లేరు, పాలు కావాలి పాలు. అయ్యో అమ్మ అభిమానం చంపుకొని నోరు విడిచి అడిగా ఆకలి అభిమానాన్ని చంపేస్తుందమ్మా. సుందరమ్మకే, ఏమే ఇంకా పడుకున్నావు? ఏమిటో లేలే లేలే, ఇవాళ మా అంజుగారు పుట్టినరోజు అందుకని ఇవన్నీ చేశాను. ఈ నాలుగు నోట్లో వేసుకో. ఏమిటో నీ మంత్రా, ఆయన లేకుండా ఇవన్నీ ఎలా తినని చెప్పు. అయినా నువ్వు ఎంత అభిమానంతో తెచ్చినట్టు తినకపోతే ఎలాగా? ఏమిటో పాతకాలం మనుషులం కాబట్టి కట్టుకున్న వాళ్ళ కోసం ఇలా కలవరించిపోతున్నాం. రోజా, ఏం లేదు, నేతో అర్జున్ ఒక విషయం మాట్లాడాలి. అలా వెళ్దాం, వస్తావా? అలాగా ఇప్పుడే వస్తానంట. అమ్మా నేను అలా బయటకు వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికమ్మా? వచ్చిన తర్వాత చెప్తానుగా. అమ్మా రోజా, పదానంత. అయ్యో అయ్యో, ఇదేమి దూరం అమ్మా? వయసు వచ్చిన ఆడపిల్ల పరాయి మా వాడితో సిగ్గు సేవ లేకుండా తింగు అంటూ పోవడం ఏమమ్మా? నలుగురు చూస్తే నవ్విపోతారన్న జ్ఞానం అన్నా లేదు. అయ్యో అయ్యో, మా ఇంట వర్తాలే అమ్మా, ఇలాంటి వేడ తిరుగు. అది కాదు రోజా, ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని ఒక్కసారైనా నాతో ఎందుకు చెప్పలేదు? అభిమాని వంకాయ అభిమాని, ఇదిగో ఎంత కావాలో తీసుకో. చాలు. మొహమాట పడతావేంటి, తీసుకో. నీ దగ్గర నాకు మొహమాటం ఏంటి? నువ్వు ఇవ్వకపోయినా నీ జేబులోంచి తీసుకునే అధికారం నాకుంది. నిజంగానా? ఏ భయంగా ఉందా? భయం కాదు రోజా, ఆనందం. ఇన్నాళ్ళు నేను ఆశపడ్డది అలమటించేది దీనికి. నీకు స్నేహితుడుగా కాదు సన్నిహితుడు కావాలండి. ఈ అనంత మీద నీకు ఆ మాత్రం ఆప్యాయత ఉంటే చాలు రోజా. అది సరే కానీ ఇందాకేమిటో అర్జెంటుగా మాట్లాడాలన్నా? ఏం లేదు రోజా, మా అన్నయ్య నా పెళ్లి నిశ్చయం చేశాడు, అది నాకేం మాత్రం ఇష్టం లేదు. ఏ ఎవరినైనా ప్రేమించావా? నా వరకు నేను ప్రేమించాను. అంటే ఆ అమ్మాయి? అడిగి తెలుసుకోవాలి. అడిగేసేయ్. అది అంత త్వరగా ఏ పని కాదు, అందుకని ఇప్పుడు ఈ పెళ్లి అలాగే ఆపుచేయాలి. ఏముంది, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని మేనేజర్ చెప్పేసేయ్. అమ్మో, వాడితోనా? వాడు ఒక ఎముడే, వాడితో చెప్పకపోతే నీ సాయం కోసం ఎందుకు వస్తాను? రోజా, నువ్వే ఎలాగే నీ ఆపద నుంచి తప్పించాలి. నీకేం పర్వాలేదు, నేను తప్పిస్తాను. కానీ ఎలా? అదంతా నేను ఆలోచించాక ఇగో ఉత్తరం. ఒకటి నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నీకు రాసింది, రెండోది నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు పెళ్లి కూతురు తండ్రికి రాసింది. ఈ రెండు ఉత్తరాలు జరిగాయంటే ఆ పండురేకాచే గింగిరా తిరిగిపోతాడు, పెళ్లి టపిమని ఆగిపోతుంది. నిజమే అన్న, నీ పెళ్లి ఆగిపోతుంది, కానీ ఇదంతా ఎదురు తిరిగి నా మీదకి వస్తే? చూసావా చూసావా, ఆదుకుంటానన్నావు, నా కోసం ఏమైనా చేస్తానన్నావు, సమయం వచ్చేటప్పుడు జారుకుంటున్నావు. అది కాదనంత్, ఆడదాన్ని కదా, ఒక క్షణం ఆలోచించాను. నీ ఇష్టం, ఇలాంటి ఉత్తరమే రాసి పుండ్రీకాక్ష గారి పోస్ట్ చేయాలి, అంతేగా? అంతే. ఓకే, థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. తాగమ్మా. ఏమిటది? హార్లిక్స్. ఇవన్నీ తీసుకురావడానికి నీ డబ్బు ఎక్కడిది? అనంత్ దగ్గర తీసుకున్నానమ్మా. ఎవరు అనంత్? నీకెందుకు డబ్బు ఇచ్చాడు? అతనికి నీకు సంబంధం ఏమిటి? అమ్మా, అనంత్ మన చందువు లాంటి వాడమ్మా, నాకు తమ్ముడితో సమానం. లేకుంటే పరాయి మగవాళ్ళ దగ్గర నేను మాత్రం డబ్బు తీసుకుంటానా? అమ్మా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? లేదమ్మా లేదు, మగవాడి మంచితనం ఆడదాన్ని వంచడానికే పనికొస్తుందని నా అనుభవం చెప్పింది తల్లి. జాగ్రత్త. అలాగేనమ్మా, తీసుకో. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం. చదువు సంస్కారం గలవాయి, పైగా పెద్ద లాయర్వి, ఇలా మోసం చేస్తావా? ఏంటండి మీరు అనేది? నీ తమ్ముడు ఎవరినో ప్రేమిస్తే ఆ విషయం దాచిపెట్టి నా బిడ్డ గుంతుకోయాలని చూస్తావు? ఏమా చూడవయ్యా, ఈ ఉత్తరాలు ఆ సరోజు ఎవరో మంచిది కాబట్టి ఉన్నతున్నట్టు రాసింది. నీ మాట నమ్మి తీరా ఈ పెళ్లి చేస్తే మా పరువు ప్రతిష్టలు ఏమయ్యేవి, నా బిడ్డ జీవితం ఏమయ్యేది?
ప్రకాష్ గారు నా మాట వినండి. విన్నది చాలు, ఇక నువ్వు చెప్పను వద్దు, నేను వినను వద్దు, నీకు నీ సంబంధానికి ఓ నమస్కారం. ప్రకాష్ గారు ఏమిట్రా, ఏమిటి ఉత్తరాలు? ఉత్తరాలా? అవును చూడు. ఎవరి సరోజ? సరోజ నా స్నేహితురాలు. ఎప్పటి నుంచి స్నేహం? చాలా కాలం నుంచి. ఆహా, 10 మందిలో నా పరువు దిగిపోతే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నాకు ఈ పెళ్లి ఇష్టలేదని ముందే చెప్పొచ్చుగా. నువ్వు వింటావన్న నమ్మకం నాకు లేదు. విని తీరే వరకు నచ్చపోచ్చుగా. నీకంత తీరుబడి లేదు, నాకు చెప్పేటంత ధైర్యం లేదు. సరే, ఇంతకు ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? ప్రపంచాన్ని అర్థం చేసుకునేంత వరకు. తల్లిదండ్రులు ఎవరు? తెలీదు. ఎక్కడుంటారు? చెప్పను. చెప్పు. చెప్పను. ఎందుకని? నువ్వు నా మీద ఏమైనా చెప్పి ఆ అమ్మాయి మనసు విరిచేస్తావు. అంత పెడుసా నీ స్నేహితురాలి మనసు? అన్నయ్య, దయచేసి ఈ విషయంలో నన్నే వరకు నా దారి నన్ను పోనీ. నువ్వు మామూలు అనంతగా అయితే అలాగే చేస్తుండేవాడిని, కానీ నీ వెనుక కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి, తరతరాలుగా వస్తున్న వంశ గౌరవం, పరువు ప్రతిష్ట ఉన్నాయి. వాటిన్నిటిని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉందిరా. అందుకే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆ అమ్మాయిని చూసి తీరుతా. ఆ తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రోజానే పెళ్లి చేసుకు తీరుతా. అన్నయ్య, నీ మనసు కష్టపడితే క్షమించరా. రోజా అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో నా క్షేమాన్ని కోరేది నీ తర్వాత రోజయ్యే. మొత్తానికి మన ఉత్తరాలు బాగా పనిచేశాయన్నమాట. అలా ఇలా కాదు, మా అన్నయ్య లాంటి ఏమిటో దద్దరిల్లిపోయాడు, ధామ్ ధూమ్ అన్నాడు. నీ అడ్డ సరిగాడు, చెప్పనన్నాను. ఎలాగైనా నేను కలుసుకుంటానని నీ అంత తెలుస్తానని బెదిరించాడు. ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. అనంత్, ఒకసారి ఇలా వస్తావు? మా యోడు ఎప్పుడు వస్తాను? ఏమిటన్నాయా? ఏమిటి? అనంత్, నేను రోజాతో మాట్లాడాలి. నువ్వా? రోజాతో మాట్లాడతావా? నీ ప్రియురాలతో ఎంత మర్యాదగా మాట్లాడాలి నాకు తెలుసు, నువ్వు ఇంటికెళ్ళి. నేనెందుకు వెళ్ళాలి? నువ్వు లేకుండా నేను రోజాతో మాట్లాడాలి. సరే, ఏ మాట్లాడుతో మాట్లాడు, కానీ ఆమె మర్యాదకు మాత్రం తెలుసనగా. ఏమంటున్నాడు ఏమిటి మీ యముడు? యముడికి మరో పేరు కూడా ఉంది, ధర్మరాజు. ఓ, మీరా? ఆ ధర్మం నిర్వర్తించడంలో అతనికి దయా దాక్షిణ్యాలు ఉండవు. మీ దయా దాక్షిణ్యాలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. నేనెవరో తెలుసా? యముడని మీరే అన్నారుగా. నా పేరు విజయ్, నేను అనంత్ కన్నను. ఒట్టి అన్ననే కాదు, అతనికి అతని ఆస్తికి గాడియన్. మనసుకు కాదుగా. ఏ, మనసుకు నువ్వు గాడియనివా? ఈ పాటకు ఆ సంగతి మీకు తెలిసే ఉండాలి. తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇంకేమైనా తెలుసుకోవాలా? చాలా ఉంది. నీకెవరైనా పెద్దవారు ఉన్నారా? ఐ మీన్ యువర్ ఫాదర్ మదర్. ఉన్నారు, కానీ మనసు తెలుసుకోకుండా బలవంత పెళ్లిళ్ళు చేసే మీలాంటి వాళ్ళు మాత్రం లేరు. ఓహో, అంటే నీ పెళ్లి నీ ఇష్టమే అన్నమాట? అవును. కానీ అనంత పెళ్లి అనంత ఇష్టం కాదు. అనంత ఏం పసిపాప కాదు, అతని పెళ్లి అతని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. జరగదని నేనంటున్నాను. జరుగుతుందని నేనంటున్నాను. లాయర్ గారు, భాష. ఐఎమ్ సారీ. చూడండి, ఒక్క మాట, మీ ఇష్టం అంటే మీకు నచ్చిన అమ్మాయినే అనంత చేసుకోవాలి, అంతేనా? అవునంటే. ఇది ఎక్కడ అన్యాయం అండి? మీకు నచ్చినప్పుడు మీరే చేసుకోవచ్చుగా. నాన్సెన్స్. అదే నేను అంటున్నాను. రోజా. ఎస్ ప్లీజ్. ఆల్రైట్, అనంతరం వదిలేయడానికి నీకు ఎంత డబ్బు కావాలి? మీరిచ్చారు కూడా అనంత డబ్బేగా. ఇది అంత మాత్రానికే రేకులు రాలే రోజా కాదండి. నేను పట్టిన కేసును అంతంత మాత్రంగా వదిలే లాయర్ని కాదు. వెరీ గుడ్. అయితే మన ఇద్దరిది మంచి జోడి అన్నమాట. సరే కానివ్వండి, ఎవరు గెలుస్తారో చూద్దాం. సరే, ఒక్కటి మాత్రం గుర్తుంచు, యముడికి దయా దాక్షిణ్యాలు లేవు. ఎంతటి ప్రేమకులనైనా విడదీస్తా. మీరు గుర్తుంచుకోండి, మమ్మల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. గుడ్
వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో. ఏమిటమ్మా, ఏమి చేస్తున్నావు? బావా, నాకు కూడా ఆడుకోవాలనుంది కానీ కాళ్ళు లేవు. ఎడవకూడదమ్మా, నీ కాళ్ళు లేకపోతే మాత్రమేమ్మా, అందమైన కళ్ళున్నాయి, కోటేరు లాంటి ముక్కు ఉంది, అన్నిటికీ మించి మంచి మనసు ఉంది. మా రాధమ్మ చాలా మంచిది కదా. ఇది నవ్వాలి 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 అడ్డంటే అడుగుతుడు. కొమ్మ మీది జామ పండు, కొమ్మ మీది జామ పండు, కోసుకొస్తావా మా బేబీకి ఇస్తావా? ఉడతా ఉడతా హుత్, ఎక్కడికెళ్తా హుత్, కొమ్మ మీది జామ పండు, కోసుకొస్తావా మా బేబీకి ఇస్తావా? ఉడతా ఉడతా హుత్, ఎక్కడికెళ్తా హుత్. చిలకమ్మావో చిలకమ్మ, చెప్పేది కాస్త వినవమ్మ. చిలకమ్మావో చిలకమ్మ, చెప్పేది కాస్త వినవమ్మ. నీ పంచదార పలుకులన్నీ, నీ పంచదార పలుకులన్నీ బేబీకి ఇస్తావా, మా బేబీకి ఇస్తావా? ఉడతా ఉడతా హుత్, ఎక్కడికెళ్తా హుత్, ఉడతా ఉడతా హుత్, ఎక్కడికెళ్తా హుత్. ఉరకలేసేవో జింక, పరుగుల పవె నీవింక. ఉరకలేసేవో జింక, పరుగుల పవె నీవింక. నువ్వు నేర్చుకున్న పరుగులన్నీ, నువ్వు నేర్చుకున్న పరుగులన్నీ బేబీకి ఇస్తావా, మా బేబీకి ఇస్తావా? ఎక్కడికెళ్తావు చిలకల్లారా, కోకిలలారా, చెంగుల దూకే జింకల్లారా. చిన్నారి పాపల ముందు, మా చిన్నారి పాపల ముందు, మీరెంత మీ జోరెంత, మీరెంత మీ జోరెంత. ఉడతా ఉడతా హుత్, ఎక్కడికెళ్తా హుత్, కొమ్మ మీది జామ పండు, కోసుకొస్తావా మా బేబీకి ఇస్తావా?
నేనక్క చందు నువ్వా? రావేమో అనుకున్నాను, మొత్తానికి వచ్చావు. చందు ఏమిట్రా ఈ వేషం? అవునులే, మత చెడు మనిషే మారినప్పుడు వేషం మారటంలో వింతే ఉంది. అక్క, పరిస్థితుల వల్ల మత్తి చెడిందేమో గాని మనస్సు మాత్రం మారలేదు. నీకు మనసు అంటూ ఉంటే ఇలా చేస్తావట్రా? చావు బతుకుల్లో ఉన్నమ్మ కనబడకుండా చాటుమాటుగా తిరుగుతావా? ఇలా దొంగ బతుకు బతుకుతావా? ఎవరి కోసం రా ఇదంతా? ఎవరిని ఉద్ధరించడానికి? నవ్వుతావేరా? నవ్వుతూ బ్రతకడం నేర్చుకున్నానక్క. నవ్వుతావురా? మేం కుమిలి కుమిలి ఏడుస్తుంటే నీకే నవ్వుతావు. ఏడుస్తున్న వాళ్ళను మనము ఏడుస్తూ నవ్వించలేమక్క. వాళ్ళ కోసమైనా మనం నవ్వాలి. నువ్వు చూడు, అమ్మ కోసం ఎంత కన్నీటిని దిగమింగుకుంటున్నావు. నేను అలాగే. అమ్మ ఆరోగ్యం కోసం, నీ పెళ్లి కోసం. చందు పొరపడుతున్నావురా? వేప మొక్క నాటి ద్రాక్షకాయమంటే కాస్తుందా? చెడు నుంచి చెడే వస్తుంది కానీ మంచి ఎన్నటికీ రాదురా. అదంతా నీ పిచ్చక్క అనుభవం. చూడరా ఏమైందో. నువ్వు దొంగ అయినందువల్ల నాకు ఉద్యోగం పోయింది, అమ్మ గుండె పగిలినంత పనైంది. ఇదేనా నీ ఆశ? ఇదేనా నువ్వు మాకు చేసే మంచి? అక్క చందు, నా మాట వినరా. ఎన్నాళ్ళి అజ్ఞాతవాసం, పోలీసులకు లొంగిపో. నువ్వు చేసిన నేరాలకు శిక్ష అనుభవించు. అది అసాధ్యం అక్క. ఏ నీకు తెలియదు, అక్కడి నుంచి నేను బయటపడ్డం అంటే నా శవమే బయటకు వచ్చేది. చందు చచ్చిపోతానని భయం కాదక్క, మీకు కాస్తో కూస్తో మంచి చేసి సంతోషంగా చచ్చిపోదామని. ఇంక నన్నేమనద్దు అక్క, ఒక్కసారి ఇదే కడసారి కావచ్చు. నోరారా తమ్ముడు అని పిలక్క. అక్క తమ్ముడు అక్క. ఏడవకక్క, ఇక అమ్మకు కూతురైనా కొడుకైనా నువ్వే. ఇదిగో ఈ డబ్బు తీసుకుని అమ్మను జాగ్రత్తగా చూసుకో. వద్దు చందు వద్దు, నేను అమ్మకు అబద్ధం చెప్పలేదు. నిజం చెప్తే అమ్మ కొరవ పెట్టడానికే పనికొస్తుంది ఈ డబ్బు. సరే ఇదిగో నా అడ్రస్, ఎప్పుడైనా తప్పనిసరైన అవసరం వస్తే ఈ హోటల్కి వచ్చి జేమ్స్ కావాలని అడుగు, నన్ను పిలుస్తారు. అదిగో కారు వచ్చింది, నేను వెళ్ళాలి. ఎప్పుడైనా ఇలా కబురు చేస్తే వస్తావు కదా? వస్తాను. ఎవరా దురదృష్టవంతుడు? మన జాతి వాడు కాదనుకుంటాను. అవును, నీ జాతి వాడు మాత్రం కాదు. అవునులే, డబ్బు కోసం ఏ పనైనా చేసే నీ జాతి వాడని తెలుస్తూనే ఉంది. మిస్టర్ విజయ్, అతనికి నీకు ఏమిటి సంబంధం? అనంతకి నాకు ఉన్న సంబంధం. ఐసి, అయితే వీడెన్నో వాడేమిటి? అనంత కన్నా ముందు వాడు. ఓహో, అంతేనా తెలుసుకోవాల్సింది? ఇంకేమైనా ఉందా? మిస్టర్ విజయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అనంతిని నన్ను భగవంతుడు కూడా వేరు చేయలేడు. చూస్తా. స్వామి గణపతి, ఊళ్ళో ఉన్న 7 నెంబర్ ఇళ్ళన్నీ వెతికాను. ఒళ్ళు హూనమైంది కానీ నా రాణి నాకు కనిపించలేదు. ఇక ఒకే ఒక 7 నెంబర్ ఇల్లు ఉంది, అది కూడా రాగి నెంబర్ అయిందో. నాకు మరణమే శరణ్యం, నీ బొద్ద మీద పట్టు. వస్తా. అపశకునం. ఏమిట్రా కొంపన్న తర్వాత తుమ్మకుండా దగ్గకుండా ఎట్టా ఉంటారే? ఎక్కడికి రా? అడిగావు అడిగావు, ఏట్లోకి పోనా? ఏట్లోకి వెళ్ళవలసిన కర్మ నీకేం పట్టిందే? చూడాయన, మన పక్కింటి శంకరయ్య ఊళ్ళో వెళ్ళండి, వెళ్ళి మా బాకీ వసూలు చేస్తాపు. అమ్మా అమ్మా. ఏమిట్రా నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీతో కాదు, రాజా ఆంజనేయ వర్మతో. యువర్ టాకింగ్ విత్ మహారాజా. చూడలేదు పేట, నియమకడుపు నీతోనే మాడిపోను. ఒరే ఇంకా నీకు పిచ్చి వదలేదట్రా, చెప్పిన మాట మర్యాదగా వింటావా?
లేకపోతే గుండు నున్నగా దించి నిమ్మకాయ వదిలే. మహారాణి చూస్తే అసహించుకుంటుంది. వెళ్ళి బాకీ వసూలు చేసుకొస్తా. వెళ్ళా పిచ్చి తొచ్చినోడా. ఇది మా అమ్మగారి గారు కూర్చో, ఇప్పుడు వస్తా. రోజా, ఈరోజు నీకు ఒక పవిత్రమైన ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. కాదు, మా అమ్మగారు ఇవ్వమంది. మీ అమ్మగారా? అవును రోజా, ఈ నెక్లెస్ ఇంటికి కాబోయే కోడలికి ఇవ్వమని మా అమ్మగారి కోరిక. నువ్వు చేస్తున్న పని, అమ్మ ఎంతో పవిత్రంగా ఇచ్చిపోయే నగలు ఈ పదార్థాన్ని మాట్లాడుతున్నావు. ఇంకొకసారి కాదు, 100 సార్లు అంటారు. అంటే పడిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏం చేస్తావు? నువ్వు అదుమీ ప్రవర్తిస్తున్నావు. ఇంటికి తీసుకొచ్చి నా స్నేహితురాలు అవమానిస్తున్నా. ఎవర్రా నీ స్నేహితురాలు? దాని బతుకు నీకు తెలియపురా, నాకు బాగా తెలుసురా. నేను కళ్ళలో చూశానా? నో నో, అది ఇంకా ఒక క్షణం కూడా మన ఇంట్లో ఉంటానికి లేదు. వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. రోజా నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళే అది జన్మలో జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. ఇప్పుడే వెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టించి వస్తాను. ఎలా అవుతావు? ఆపు అనండి. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ప్రళయం రేపాం, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాం, ఇంకా నిలబడే ఉన్నది. ఎడా విజయ్ బాబు. ఓహో, పంతులు గారా, దయచేయండి దయచేయండి. ఏదో తమ ఇంటి పురోహితుణ్ణి తమతో చెప్పకుండా ఇంత ధైర్యం చేయడం నా వల్ల కాకనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను బాబు. అసలు విషయం ఏంటో సూటిగా చెప్పండి. మీ తమ్ముడు గారు రేపు ఉదయం లగ్నానికి సరోజనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేయమన్నారు. మాకు కూడా ఈ విషయం తెలియకూడదన్నారు బాబు. అలాగా, సరే మీరు వెళ్ళండి. చిత్తం బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏట్రోయ్, రోజు 8 అయితే కానీ నిద్ర లేవని నువ్వు ఇవాళ ఇంత పెందరాళే లేచావంటే ఏదో విశేషం ఉందన్నమాట. అబ్బే ఏం లేదన్నయ్య. ఎరా కాఫీ తీసుకున్నానరా. అరే కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి, గౌరవం ఏమైంది? తప్పే ఉందరా, అయినా నీకు నీ ఆస్తికి నేనే కదా పెద్ద సర్వెంట్ని. ఏమిటోనయ్య ఆ మాటలు? సర్లే తీసుకో కాఫీ. ఇంతకీ ఏమిట్రా విశేషం, పెళ్లి కొడుకులో తయారయ్యావు? అదే అది ఓ ఫ్రెండ్తో వస్తానని చెప్పారన్నయ్య. ఓహో, అన్నయ్య అన్నయ్య. ఏమిటో? బే ఏం లేదు. మరే మరి ఏమిటో చెప్పు. ఓ 500 కావాలన్నయ్య. వాట్? 500? దయంచి ఎందుకు ఏమిటి అని ఈరోజు మాత్రం అడగద్దన్నయ్యా. అలాగే అడగడమే కానీ నిన్న ఆప్ చేయలేను కదా. ఆల్రైట్, నీ ఇష్టం వచ్చి ఖర్చు పెట్టుకో. అమ్మయ్యా ఇంత తొందరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు. భగవాన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటో ఇది? ఏం లేదన్నయ్య, నేను వెళ్ళే పని చేయం కావాలి, నన్ను ఆశీర్వదించాలి. ఓ అదే, ఆల్రైట్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అదే ఏమైందిరా? ఏం లేదన్నయ్య, ఏం లేదు. వస్తాను. థ్యాంక్ యూ. వస్తాను. అరే ఏమిట్రా, ఏమైంది? ఏం జరిగింది? రోజా నా కోసం వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి. పర్వాలేదు, లేవా రోజా, ఎక్కడ పోదురా. కమాన్ కమాన్, రెస్ట్ తీసుకో. రోజా రోజా పడుకో పడుకో రోజా.
అమ్మా. ఏం డ్రైవర్? చెన్నయ్య గారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారమ్మా. చెన్నయ్య గారా, నాకు రావడానికి తీరిక లేదు. ఈ లెటర్ తీసుకెళ్లి వారికి ఇవ్వు. అమ్మో, ఆయన కోపడతారమ్మా. అసలే ఆయన అడవుడిగా ఉన్నారు. మీరు ఒక్కసారి రండమ్మా. సరే, పద. అయ్యగారు లోపల ఉన్నారు, వెళ్ళండి అమ్మా. అనంత్, అనంత్. అనంత్ ఇక్కడ లేడు, ఇక రాడు కూడా. అయితే నన్ను ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? నేనే రప్పించాను. అబద్ధం చెప్పి ఒక ఆడదాన్ని ఇలా తీసుకురావడం మీకు నీచం అనిపించలేదు? అనంత్ కోసం ఎంత నీచమైన పనైనా చేస్తాను. బాబు రెడీయా? అంత క్లియర్ గా ఉండాలి. మంత్రాలు మమకారంతో కాదు, నువ్వు నాతో కాపురం చేయాలని కాదు. అయితే ఎంతకింత నీ చాలి కొడి కట్టావు? దానికి కారణం నువ్వే. నువ్వే. ఏ మాంగళ్యంతో నువ్వు నా తమ్ముణ్ణి వశం చేసుకుని వాడి ఆస్తి అంతా కాజేయాలని చూశావు? అదే మాంగళ్యంతో మీ ఇద్దరినే విడదీశావు. నువ్వు మళ్ళీ వాడి జీవితంలో ప్రవేశించడానికి వీల్లేకుండా నిన్ను శాశ్వతంగా బంధించాను. నీ కబంధ హస్తాల నుంచి నా తమ్ముణ్ణి నేను రక్షించుకున్నా. దుర్మార్గుడా, నీ తమ్ముడి కోసం కారదాని గొంతుకొస్తావా? విరికి పందలా మత్తు మందించి తాళి కట్టావా? ఇదేనా నీ చదువు సంస్కారం? నువ్వు మనిషివా, రాక్షసుడివా? ఇంత దారుణం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ముందే చెప్పానుగా, నా తమ్ముడు కోసం ఏవైనా చేస్తాను. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు! నీకే నా తమ్ముడు. అనంత్ నాకు కూడా తమ్ముడే. తమ్ముడు అనుకునే ఏ ఆడది చేయని సాహసం చేశాను. వరుస బాగా మార్చా. నిన్న మొన్నటిదాకా ప్రియుడన్నావు, ఇవాళ తమ్ముడు అంటున్నావు, రేపు మొగుడంటావు. ఆవేశం వల్ల లాభం లేదు. దీనివల్ల నువ్వు సాధించగలిగేది లేదు. నేను చేయాలనుకుని చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడు నీ జీవితానికి వచ్చిన లోటేం లేదు. నువ్వు ఆ మాంగళ్యాన్ని తెంచేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు మా అనంతరం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవాలి. కాదు కూడదని ఏమైనా ప్రయత్నాలు చేశావో, మన ఇద్దరికి పెళ్ళైనట్టు పుటాలు ఉన్నాయి, సాక్ష్యం చెప్పడానికి మనుషులున్నాయి. జాగ్రత్త, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. వెళ్ళాలనుకుంటే బయట కారు, వస్తా. పవిత్రమైన మంగళసూత్రం. కాదు, కాదు, కాదు! అది బలవంతాన వేసిన ఉరితాడు.
పవిత్రమైన మంగళసూత్రం, మంగళసూత్రం అది బలవంతాన వేసిన ఉరితాడు, ఉరితాడు, ఉరితాడు. ఎవరు వేశారు? ఏనాడో విధిని నొసటను రాశాడు, అది అతడు చేశాడు నీ భర్తయినాడు. భర్త ఎవరు? భర్త ఆ మనసు లేని పశువా? పశువు కట్టిన దా మాంగళ్యం, కసాయితో ఎలా జరిగిన పెళ్ళి పెళ్ళే, నువ్వే నాటికైనా అతని సతివే. ఒక్కసారే ఆడదానికి పెళ్ళి జరిగేది, తెలుసుకున్నా తీరిపోనే బంధమే ఇది. తాళి తెల్చేది ఎవరికమ్మ? పగలు గడిచిన తర్వాత రాత్రే కదా వచ్చే. అది కాదన్నయ్య, రోజాతో వస్తానన్న మాట ఇచ్చాను, ఇప్పుడు ఏమనుకుంటుందో ఏమిటో. నువ్వేం కంగారు పడుకు, నీకు సుస్థి చేసి రాలేకపోయావని నేను ఆమెతో చెప్పొచ్చాను. చెప్పావా అమ్మాయ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అన్నయ్య, అన్నయ్య రోజాకి మాట ఇచ్చినట్టు నీకెలా తెలుసు? తెలుసుకోవాలనుకుంటే ఏదైనా తెలుస్తుంది. వేళ కోణం కాదు, దానికి ఇది సమయం కొడక. చూడరా, నిన్ను దారిలో పెట్టనే నా జీవిత ధ్యేయం అయిపోయింది. అందుకే నువ్వు ఏ క్షణంలో ఏం చేయబోతున్నావో నాకు తెలుస్తూనే ఉంటుంది. అయితే అయితే మా పిల్లలు నీకు తెలుసా? తెలిసే తెలివిగా ప్రవర్తించా. అన్యాయం కాదు, న్యాయం. అవును, నీ అన్నకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం న్యాయమైతే ఆ పెళ్లి ఆపుచేయటం కూడా న్యాయం. నువ్వు నువ్వు రాక్షసుడివి, కక్కోటుడివి, ఎంత కొనైనా చేయగలవు. అవునరా, అమ్మకిచ్చిన మాట కోసం నేను ఏ త్యాగమైనా చేయగలను. ఆహా, త్యాగం లేకపోతే బజార్ల కొంత చక్కెర పడాలనుకున్నావు? మరోసారి ఏం చేస్తావా? ఇప్పుడు కాదు, రోజా నోటి నుంచి నీ మూలంగా తనకు అవమానం జరిగితే విన్న మనుషులు మన అన్నదమ్ముల మధ్య అనుమంతా తీరిపోతుంది. అనంత్, అనంత్. నిద్రపో, ఇంతవరకు మేలుకు నేను నిద్రపోయి. సార్ ఈ బ్యాగ్ కార్లో మర్చిపోయారు. బాక్స్ కార్లో పెట్టు. చెప్తాం. గౌరవ, గౌరవ
నేను ఊరికి వెళ్తున్నాను, వారం రోజులు వస్తాను. తమ్ముని జాగ్రత్త చూసుకో. అలాగే బాబు. రోజా, నన్ను క్షమించు రోజా, సమయానికి రాలేకపోయాను. రోజా, మా అన్నయ్య మన పెళ్లి తప్పించడానికి ఏదో నాటకం ఆడాడు. వద్దనని వద్దు, ఇంకెప్పుడు పెళ్లి మాటద్దు, ఆలోచన కూడా రానివద్దు. రోజా, నా మీద కోపంతో. నీ మీద కాదనంత్, నా మీద నాకే కోపం. నా తెలివి తక్కువతనానికి నా మీద నాకే అసహ్యం. అది కాదు రోజా, నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. అపార్థం చేసుకున్నది నువ్వు మీ అన్నయ్య. నా అభిమానాన్ని, చనువుని నువ్వు అపార్థం చేసుకున్నావు. నీకు ఇష్టం లేని పెళ్లి తప్పించడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ మీ అన్నయ్య అపార్థం చేసుకున్నాడు. ఆయన మీద ఆగ్రహంతో, ఆవేశంతో పెళ్లి పెళ్లిని పరుగులు తీసావే కానీ నన్ను ఒక్క మాట అడగలేదు, నా మాట వినిపించుకోలేదు. ఇదంతా నీ తప్పు కాదన్న, నా తప్పు. సొంత అన్నదమ్ములతోనైనా ఆడపిల్ల హద్దుల్లో ఉండాలన్న సంగతే మర్చిపోయాను. నీకు తెలియదు అనంత, నిన్ను నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. దూరం అయిపోయిన నా చందుని నీలో చూసుకున్నాను, నా తమ్ముడిగా భావించాను. ఏడు నా ఏడు నా ఏడు, ఇక్కడైనా నా రాణి కనిపించాలి, నా ప్రయత్నం ఫలించాలి. ఎవరి ఇంట్లో నా రాణి? ఎక్కడ సేవకాయ సేవకాయ? ఏమి ఈ ఆశ్చర్యము, ఒక సేవకుడే నా కనిపిస్తాడే. ఈ రాణి బిర్యానీ దేవితో యుద్ధం అంటే సామాన్యమా? శత్రు చెప్తాం, శత్రు సైన్యం పారిపోతున్నది, వెంటారండి. మాసరింగులతో వెంటారండి. మహామంత్రి, నగరాన్నంతా అలంకరించండి, మన విజయోత్సవాన్ని ప్రకటించండి. ప్రతి గోడ మీద, మేడ మీద మన బొమ్మే ఉండాలి. అలాగే మహారాణి, విశ్రాంతి తీసుకోండి. వస్తాం. రాణి బిర్యానీ దేవికి, రాణి బిర్యానీ దేవికి. కలుపు వచ్చింది రా బాబు. అమ్మయ్యా, ఈ వాళ్ళ మాత్రం ఒళ్ళు హూణం కాకుండా బయటపడ్డాను. ఏం పాపం చేసి కన్నానో ఈ పిచ్చి కూతుర్ని. దీన్ని ఒక్కదాన్ని నాకు వదిలిపెట్టి అదేవో సుఖంగా పోయింది. దీని పెళ్ళి అయ్యేటప్పుడో, పిచ్చి కుదిరేటప్పుడో భగవంతుడా. మహామంత్రి విడవ్, ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, సేనాధిపతికి పిచ్చి, సైన్యానికి పిచ్చి. అజ్ఞాని రాణికి పిచ్చి కాదు, అది పూర్వజన్మ జ్ఞానం. అరే భగవంతుడా, అసలే ఒక పిచ్చి దాంతో ఎగుతుంటే ఈ పిచ్చి ఉండవండి అంటగట్టాలా? నాయన, ఏ హాస్పిటల్ నుంచి వచ్చావు? కీల్పాక లేకపోతే వైజాగ్? మహామంత్రి, ఏమిటి నీ పేరు? పిచ్చాడు పిచ్చాడు, పట్టుకోండి పిచ్చాడు. నేను పిచ్చాడు కదా సార్. మరి పూర్వజన్మలో రాజా ఆంజనేయవర్మని, మహారాజా సూళ్ళూరుపేట. నువ్వు పూర్వజన్మలో మహారాజావు కాదు, ఒక్క పిల్ల అయి ఉంటావు. లేకపోతే అని ఎలా వచ్చింది? అది కాదండి, ఒక నాడీ శాస్త్రి విజ్ఞాని చెప్పాడు. ఏమని? నా రాణి ఏడవ నంబర్ ఇంట్లో పుట్టు పెరుగుతుందట, ఆమె కోసమే వెతుక్కుంటూ వచ్చాను. పిలవండి బిర్యానీ దేవిని. అరే, పేరు కూడా తెలుసుకున్నాడే. మీరు అనుమతిస్తే పెళ్లి కూడా చేసుకుంటాను. బాబు, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు అనుకో, మరి మీ పెద్దవాళ్ళు? ఒప్పుకోకపోవడానికి వాళ్ళు ఎవరు? నేను మేజర్ని, ఇది నా ఇష్టం. అది కాదు, ఎందుకంటే నేను మీ మాట వినను. వచ్చింది మహామంత్రి. ఏమి గడబిడ? ఆహా, టీవ్ అంటే ఇది కదా టీవీ. ఏమి టీవీ ముందు నా టీవీ? ఎవరది? అయ్యో, నన్నే గుర్తించలేదా? బిర్యానీ రాణి, నేను రాజా ఆంజనేయవర్మను, మహారాజా సూళ్ళూరుపేటే. నీవు రాజువా? కిరీటం ఎక్కడా, డాల్ డవాల్ ఎక్కడా, నీ దుస్తులు ఎక్కడా? అయ్యో, ఇవి అడుగుతారని తెలిస్తే తగినించుకుని వచ్చుండేవాడిని. బిర్యానీ రాణి, అవన్నీ కోట్లో ఉన్నాయి, నన్ను నమ్మండి. దొర్మి, యుద్ధ సమయంలో మేము ఎవరిని నమ్ము? సేనాని ఆగిన ఈ వ్యక్తిని బంధించండి. రాణి వస్తాం. రాణి
బిర్యానీ రేపు బిర్యానీ రేపు బిర్యానీ రేపు ఇదే టైంకి వచ్చేసి అమ్మాయిని శాంతపరిచి చూస్తాను, అన్ని మాట్లాడుకుందాం. అహో, అంతవరకు బ్రతకడం ఎలా? ఏమక్కర్లేదు, రాత్రికి అమ్మాయి పేరు జపం చేసుకుంటూ పడుకో. భగవంతుడా, ఈనాటికైనా ఒక అల్లుణ్ణి ప్రసాదించావు స్వామి. అనంత్, నిన్ను బాధ పెట్టాను, నీ హృదయాన్ని గాయపరిచినందుకు సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడాల్సింది నువ్వు కాదు రోజా, నీ పవిత్రమైన స్నేహాన్ని అపార్థం చేస్తున్నందుకు సిగ్గుపడాల్సింది నేను. రోజా, నా తెలివి తగ్గుతున్నాను, క్షమించాను, ఒక్క మాట చెప్పు. చాచా, అవేం మాట్లాడాను, మనలో మన క్షమాపణలు ఏమిటి? రోజా, ఎలాంటి పరిస్థితుల్లోనూ మన స్నేహం చెరిగిపోదని మాట. జన్మ జన్మలకి మన స్నేహం ఇలాగే ఉంటుంది. నువ్వెప్పుడు నాకు ఆత్మీయుడివి అనంత. చాలు రోజా, చాలు, నాకు అమ్మ చాలు. అనంత్, నువ్వు నాకు సహాయం చేయాలి. చెప్పు రోజా, ఏం కావాలో చెప్పు. నాకు ఎక్కడైనా ఉద్యోగం చూసి పెట్టు. ఉద్యోగమా? నీకంత కర్మ ఏం పడింది? చూడు, నీకెంత కావాలో తీసుకో. వద్దనంత్, వద్దు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. మా అమ్మ ఆరోగ్యం బాగు చేసుకోవాలి, ఆమెను ఎలాగైనా బ్రతికించుకోవాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, చివరికి వంట పనైనా సరే. రోజా ప్లీజ్. అలాగే రోజా, అలాగే, తప్పకుండా చూస్తా. ఏం లేదు మావయ్య, చిన్నప్పుడు నాతో చదువుకున్న ఒక అమ్మాయి ఉంది, చాలా పేద పిల్ల. మీరేదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని. ఉద్యోగం అవమానం. ఇంట్లో మీ వల్ల, మీ చిన్న కుట్ర వల్ల ఈ ఇంట్లో ఉన్న నౌకర్లు కూడా నేను అలసైపోయాను. ఇది నా పని చేయడానికి కాదట, మీ చిన్న కుట్ర సేవ చేయడానికి. అంత మాట అనిపించుకొని దీన్ని ఇంట్లో ఉంచుకోవడానికి నేనే గతిలేని దాని కాదు. డాడీ, ఫైనల్ వర్డ్, ఇది ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, అంతే. ఏమైందయ్యా? అయ్యగారు, ఇన్నాళ్ళ నుంచి ఎన్నంటున్నా కూడా పడి ఊరుకున్నా, ఆఖరికి వాళ్ళు నా మీద చెయ్యి కూడా చేసుకున్నా. ఇక నా వల్లక వస్తానయ్య గారు. ఆయా, నువ్వు వెళ్ళొద్దాయా, నువ్వు వెళ్తే నన్ను ఎవరు చూస్తారాయా? రాదమ్మా, అంత మాట అనొద్దమ్మా. మనందరిని చూడడానికి ఆ భగవంతుడే ఉన్నాడు. వస్తానమ్మా. ఇందా తీసుకో. ఎందుకు అయ్యగారు? జీత ఇచ్చేశారు. పర్వాలేదులేమ్మా, తీసుకో. అయ్యగారు వెళ్ళొద్దు. చూసావా అనంత్, ఇన్నాళ్ళ నుంచి నమ్మకంగా ఉన్న ఆయా కూడా వెళ్ళిపోయింది. ఇక ఆ విట్టి బిడ్డను చూసుకునేది ఎవరు? మావయ్య, మీరు సరేనంటే ఇందా చెప్పిన అమ్మాయిని తీసుకొస్తాను. ఆ అమ్మాయ, ఆ అమ్మాయి ఇంట్లో ఉండగలదంటావా? మీకు ఆ అనుమానం ఏం అక్కర్లేదు మావయ్య. నాలుగు రోజుల్లో ఈ ఇంటిని, ఇంట్లో ఉన్న మనుషుల్ని ఎలా మారుస్తుందో మీరే చూస్తారుగా. సరే, నీ ఇష్టం. నేను చెప్పింది ఏ అమ్మాయి? వీరే రావు గారు. నమస్కారం. కూర్చో. స్కూల్ పైన దాకా చదివింది. మర్యాదస్తులు, మంచి కుటుంబం. పరిస్థితులకు మంచి మర్యాద ఏముంటుందా? అమ్మా, నీ పేరు? సరోజ అండి. పేరుకు మాత్రమే మావయ్య, అందరూ రోజాని పిలుస్తారు. కొందరి పేర్లు అలా కుదురుతాయి, ఎలా పిలిచినా బాగుంటాయి. చూడమ్మా, ఈ రాత కోసమే అనంత్ నేను ఇక్కడికి తీసుకొచ్చింది. అనంత్ నాతో అన్ని చెప్పాడండి. ఓ, చెప్పాడా? సరే, కూర్చో, కూర్చో. నౌకర్లందరినీ ఇలా నెత్తి నెక్కించుకోబట్టే ఈ కొంప ఇలా తయారైంది. ఇంతవరకు బెట్టాకి గతి లేదు. చిచ్చి, వెదో కొంప. ఏమిటమ్మా, ఏమిటి? ఏమైంది? అంతా మీరిచ్చిన అరిస్తే. పెద్దదా, నేను ఇంట్లో ఉండగా ఈ రాధమ్మ గారి చేతికి తాళాలు ఇచ్చారు. ఈడేమో పెద్ద ఆరింది లాగా తీసిపెట్టుకుంది. లేదక్క, నేను తీసుకోలేదు. నువ్వు క్లబ్ నుంచి రాలేదు, అందుకని నాకు ఇచ్చారు. ఎక్కడ తెచ్చారా మీరందరూ? వంటింటి తాళం చెవులు ఏమైపోయారా? పొద్దున్న నుంచి ఎదుగుతూనే ఉన్నాను బాబు గారు, ఎక్కడా కనిపించట్లేదు. ఏడా లేకపోయారు? కనిపించబట్టి ఆ తలుపులు బదులు కొట్టి ముందు కాఫీ పెట్టండి రా. వెళ్ళండి. తొందరపడకండి బాబు గారు. ఇవే నా తాళాలు. రోజా అని మన ఇంట్లో ఆయాగా పనిచేయడానికి వచ్చింది. ఆయా, ఇంత చిన్న వయసులోనా? హౌ పిచ్చబుల్. ఎనీహో, కంగ్రాచులేషన్స్. ఇంటికి వచ్చిన వెంటనే తాళాలు పట్టేస్తావే? దేనికైనా కాస్త నిదానం కావాలమ్మా.
మళ్ళీ నా బెడ్ కాఫీ. అర్థమైందమ్మా, ఈ ఇంట్లో లేనిదేమిటో నువ్వు చేయవలసిందేమిటో అంత అర్థమైంది బాబు గారు. మంచిదమ్మా, ఇదిగో అడ్వాన్స్ కానీ దగ్గర. ఏమిటమ్మా ఇది? డబ్బమ్మా. డబ్బా ఎక్కడిది? నాకు ఉద్యోగం దొరికిందమ్మా, అడ్వాన్స్గా ఇచ్చారు. అడ్వాన్సా? ఏం ఉద్యోగం అమ్మా? రావు గారిని ఒక లక్షాధికారి ఉన్నారు వాళ్ళింట్లో. ఆయాగా ఆయాగా? అయ్యో అమ్మా. ఏమిటమ్మా? ఎందుకు బాధపడకమ్మా. చందు ఎందుకు కాకుండా పోయాడు. ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఒక ఇంటికి పోవలసిందని ఆ ఇంటో ఈ ఇంటో చాకరీ చేస్తూ ఉంటే. అదేమిటమ్మా, నీ ఆరోగ్యం బాగున్నంత వరకు మా కోసం కష్టపడలేదు తల్లి తండ్రి. నువ్వే అయ్యి మమ్మల్ని పెంచి పెద్ద చేయలేదు. అలాగే కూతురు కొడుకు రెండు నేనే అనుకోమ్మా. అంతేనమ్మా, అంతే అనుకోక చేసేదే ఉంది. బాబు గారు. ఏం మాయవాడింత పొద్దుపోయిందాక ఉన్నావు? రాధమ్మ నిద్రపోయేసరికి కొంచెం ఆలస్యమైంది. వస్తానండి. చూడమ్మా, ఏ అయ్యనో పెళ్లి చేసుకుని హాయిగా ఉండవలసిన ఈ వయసులో నువ్వు ఆయాగా ఎందుకు చేరవలసి వచ్చింది? నీకెవరూ లేరా? ఉన్నారండి, అమ్మా తమ్ముడు. ఆహా, మరి మీ నాన్న? నాన్న ఆ కషాయ వాడి మాట ఎత్తకండి. ఏమా, ఎందుకు అలా అంటున్నావు? ఆయనే మా కష్టాలకు కన్నీళ్లకు కారణం. ఆయనే బాబు గారు. నమ్ముకున్న భార్యను నట్టెట్లా ముంచాడు, కన్న బిడ్డల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు. తన పేగుల్ని తెంచుకు పుట్టిన బిడ్డల్ని తల్లి ఎలా పారేసుకుంటుంది? మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి పాచి పని చేసింది, కూలీగా రాళ్లు మోసింది, ఎండనక వాననక నానా చాకరీ చేసింది. ఒకనాడు ఆమె పనిచేసి అగ్గిపెట్ల ఫ్యాక్టరీ తగలబడింది, చివరికి తన కళ్ళు కూడా పోగొట్టుకుంది. దీనంతటికి కారణం ఎవరు బాబు గారు? ఆయనే. ఆనాడు మా పసి హృదయంలో ఏర్పడ్డ ద్వేషం నానాటికి పెరిగి రగులుతోంది. అది ఏ నాటికైనా ఆయన్ని దహించి వేస్తుంది. క్షమించండి బాబు గారు, తండ్రి లాంటి వారు మీ దగ్గర ఇలా మాట్లాడకూడదు. కానీ ఆవేశంలో వస్తానండి. చూడమ్మా, పొద్దుపోయింది, ఈవేళప్పుడు ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను వచ్చి దగ్గర పెడతాను పద. మీకెందుకండి శ్రమ? పర్వాలేదులేమ్మా, పద. రావు గారా? మన ఇంటిగా? అవునమ్మా, నువ్వు ఒకసారి రా. బాబు గారు, మా అమ్మగారండి. నమస్కారం బాబు గారు. అమ్మాయి మీ గురించి చెప్పింది, వంచకులని గురించి ఏడ్చి ఏడ్చి. మీలాంటి మంచి వాళ్ళని చూడటానికి కళ్ళు లేకుండా పోయి మీది శవానికి ప్రాణం పోశారు బాబు. రోజా, ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటదమ్మా, బాబు గారు పడిపోయారు. బాబు గారు, డ్రైవర్ త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. Thank you.
ఉండగా డాక్టర్లు ఏమన్నారు? పర్వాలేదు, జాగ్రత్తగా చూసుకోమన్నారు. నువ్వే చూసుకోవాలి మరి, ఇదంతా నాకేం చేత కాదు. అయినా నాన్నగారికి నన్ను చూస్తే మళ్ళీ అటాక్ రావచ్చేమో. గుడ్ నైట్, గుడ్ నైట్. రోజా, నువ్వు ఇంటికెళ్ళి, అమ్మ అదృతం పడుతుంది, మా దగ్గర నేను ఉంటాను. అలాగే. వారు నా పరిస్థితిలో వదిలిపెట్టి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు కంగారు పడతావేమోనని. నాకేమ్మా, నా పాపిష్ట మొహం చూడగానే ఆ పుణ్యాత్ముడికి అంత జబ్బు చేసింది. వారిని జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగేనమ్మా. నిద్రపండి బాబు గారు. మనం నిద్రపోతే బాధలు నిద్రపోతాయమ్మా. నువ్వు తీసుకో. నాకెందుకు బాబు గారు? ఈ నాలుగు రోజుల నుంచి నువ్వు ఏమి తీసుకుని ఉండవు, తీసుకో. తండ్రి లాంటి వాడిని నా చేతితో తినిపించలేమ్మా. అప్పుడు గోరుముద్దలు తినిపించే అదృష్టానికి మంచుకోలేదు, ఇప్పుడు కన్న తండ్రిని చెప్పుకునే అదృష్టానికి మంచుకోలేదు. మీకు ఆరోగ్యం పూర్తిగా చేకూరినట్టే రావు గారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ చెప్పవలసింది నాకు, మీ రోజాకు. రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మాని నర్సు కంటే ఎక్కువగా మీకు సేవ చేసింది. కాదు డాక్టర్, కన్న కూతురు కంటే ఎక్కువగా సేవ చేసింది. షూర్ షూర్. మీకు ఇక ఇంజక్షన్ చక్కలేదు, ఆ టాబ్లెట్స్ మాత్రం ఒక నెల రోజులు కంటిన్యూ చేయండి. అలాగే. నేను వస్తాను. మంచి, మీ రెస్ట్ తీసుకోండి, నేను రాధమ్మకు స్నానం చేయించి వస్తాను. వెళ్ళొచ్చు. ఇలా కూర్చో. ఏమిటి బాబు గారు? నేను ఒక రకంగా అదృష్టవంతుణ్ణి, కానీ నిజానికి నా అంత దురదృష్టవంతుడు లేడమ్మా. అదేమిటి బాబు గారు? ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు? వాళ్ళేం చెప్తారమ్మా, నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చిందో వాళ్ళకేం తెలుసు. నేను ఈ గుండెల్లో మొయిరాని కుంపటిని మోస్తున్నాను అమ్మా. ఒక్క మాట అడుగుతాను చెప్పు, మీ నాన్న ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను, నువ్వు మీ అమ్మ ఆయన్ని క్షమించి స్వీకరిస్తారా? ఆయనతో కలిసి ఉంటారమ్మా. బాబు గారు, దయచేసి ఇంకెప్పుడు మా నాన్న మాట మాత్రం ఎత్తకండి. ఆయన్ని క్షమించడం కానీ ఆయనతో కలిసి ఉండడం కానీ ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు కూడా జరగదు. ఆయన వచ్చి తన శవాన్ని చూడటానికి కూడా మా అమ్మ ఒప్పుకోదు. క్షమించండి బాబు గారు, పోగొట్టుకున్న తండ్రి ప్రేమను మీ నుంచి పొందుతున్నాను. ఆయన్ని గుర్తు చేసి ఈ ఆనందాన్ని తృప్తిని పాడు చేయకండి. ఏమిటి మీ ఒంట్లో బాగలేదట? ఊరించి రాగానే అన్నం చెప్పాడు, ఇప్పుడు ఎట్లా ఉంది? పోవలసిన వాడినే, కానీ తెగిపోని బంధాలు, తీర్చుకోవాల్సిన రుణాలు ఇంకా ఏవో ఉండటం వల్ల బ్రతికి బయటపడ్డాను. రామ్మా రా, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు లేరమ్మా. విజయ్, నేను ఎవరి వల్ల బ్రతికానో తెలుసు? ఇదిగో ఈ దేవత వల్ల నా అదృష్టం కొద్ది అనంతు ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాను. రాధకు ఆయాగా వచ్చింది, నన్ను తల్లిలా కాపాడింది. అమ్మా, ఇతను మన విజయ్ అనంత అన్నగారు. బంధుత్వం కాకపోయినా
అనుబంధం వల్ల నన్ను మామయ్య అని పిలుస్తాడు. నీలాగే తన మంచితనం వల్ల ఇంట్లో అందరి అభిమానాన్నే కాక అధికారాన్ని హక్కుల్ని కూడా సంపాదించుకున్నాడు. అయితే ఇంతకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అనంతకు శాంతినికేతనంలో సీట్ దొరికింది మామయ్య, రేపే పంపుదాం అనుకుంటున్నాను. శుభం రోజా, రేపే నేను శాంతినికేతన్ వెళ్తున్నాను. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అదేమిటి రోజా, ఏమైంది? రావు గారు ఏమన్నా అన్నారా? మీ అన్నయ్యకి ఇంట్లో ఎంత అధికారం ఉందో నాకు ఇప్పుడే తెలిసింది. అదే, ఆ సంగతి నాకు తెలియదు కాదు, నేను ఇక్కడ తీసుకొచ్చింది. మా అన్నయ్య గురించి నువ్వేం భయపడక్కర్లేదు, ఆ సంగతి నేను చూసుకుంటాను. దయచేసి నేను అన్నయ్యను మార్చుకో. రావు గారి కోసమైనా నువ్వు ఇంట్లో ఉండక తప్పదు ప్లీజ్. సరే ఏమన్నా ఉత్తరం రాయి, మర్చిపోకు. అలాగే పోటే, సమ్మ తీసుకో లోపల పెట్టి. నాకు నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. రోజాకి ఎలాంటి పరిస్థితుల్లో అపకారం తలపెట్టినని మాట అది కాదన్నయ్య. కొండ్రే కచ్చికి రాసిన ఉత్తరాలను నిజమనుకుని రోజా నువ్వు అపార్థం చేసుకున్నావు, ఆమె మీద కచ్చి కట్టావు. నిజానికి ఆ సంబంధం ఇష్టం లేక ఆమె చేత ఉత్తరాన్ని వ్రాయించింది నేనన్నయ్య. అవునన్నయ్య, రోజా ఏ పాపం లేదు, ఆమెకు నాకు మధ్య ఎలాంటి ప్రేమ లేదు, నన్ను తన తమ్ముళ్ళకు చూసుకుంటుంది. పాపం పేద పిల్ల, నీకు వీలైతే చేత నేను సహాయం చేస్తా అన్నయ్య. ట్రైన్ టైం ఏంటి సార్? ఈ ప్రపంచంలో నాకు ఆత్మీయులెవరైనా ఉంటే ఆ వ్యక్తివి నువ్వే. దూరమైన నా తమ్ముడు చందుని నీలో చూసుకుంటూ మమకారాన్ని పెంచుకున్నాను. అందుకే నీకు ఇష్టం లేని పెళ్లి తప్పించడానికి అబద్ధపు ప్రేమలేఖ మీద సంతకం చేశాను. మీ అన్నయ్యకి శత్రువునయ్యాను. నువ్వు అపార్థం చేసుకుని పెళ్లికి పరుగులు తీస్తే అంతకన్నా ఘోరం లేదు. జీవితాంతం నీకు మంచి స్నేహితురాలుగా ఉండగలనే కానీ భార్యను కాలేను. నా మాట విని ఈ పెళ్లి అనే ప్రళయాన్ని ఆపుచి ఇట్లు నీ సోదరి సరోజ. ఘోరం చేశాను సరోజ, నీకెంత ద్రోహం చేశాను. మనిషిగా పుట్టి రాక్షసున్న చెప్పు, నా తమ్ముడికి మంచి చేయిపోయి ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. భగవాన్, నాకు నిష్కృతి లేదు, నా పాపానికి పరిహారం లేదు. లేదు లేదు. రోజా, నిన్న ఒక మాట్లాడగలను వచ్చాను. ఇంకా ఈ ఇంట్లో ఎందుకున్నావు అనేనా? కాదు, ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నాకు దక్కించమని. అంటే? నువ్వు క్షమిస్తే కానీ నేను ఈ గడప తొక్కలేను, ఎవరి ముఖం చూడలేను. క్షమించాలా? ఆడదంటే మగవాడికి ఎంత చులకన. చులకన కాదు రోజ, మీ సహనం మీద క్షమాగుణం మీద ఉన్న నమ్మకం. అంత నమ్మకం ఉండబట్టి ఎంత ద్రోహమైనా చేస్తారు. అవును రోజ, నేను ఒట్టి ద్రోహిని కాదు, నేచుణ్ణి రాక్షసుణ్ణి. నేను చేసిన పాపం నన్ను దహించేస్తుంది, నేను అందులో కాలిపోవటానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. కానీ రోజ, నువ్వు నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్తే. నేను క్షమిస్తాను, కానీ ఇదిగో మీరు వేసిన ఉరితాడు మీ చేతను తెంచేయండి. ఆడదాన్ని కానీ నా పని చేయలేను. ఇది రోజు రోజుకి నా గొంతుకు బిగుసుకుపోతుంటే బ్రతకలేను. తెంచేయండి, ఇది నా మెళ్ళ ఉంటూ నన్నే క్షమించడం లేదు. నేను మిమ్మల్ని ఎలా క్షమిస్తాను? మహారాణం గారికి విన్నపాలు. విన్నపాలు తర్వాత, ముందు ఆవు పాలు. తిరిగారు, వెనకనే చేసిన పాపాలు తమ దర్శనార్థం రాజా ఆంజనేయ వర్మ గారు వేంచేసి ఉన్నారు. మేము కూడా భోంచేసి ఉన్నాం, ప్రవేశపెట్టు. అట్లాగే.
రాణి బిర్యానీ దేవి గారికి ఇదే మా కానుకే. ఏమది మొక్కుతుంది కండి? ఇది మా సిస్టర్ మీకెవరు చెప్పినారు? మీ ప్రజలు చెప్పగా వింటిమి, పది నయాబస్సులు పెట్టి కొంటిమి. పది పైసలా? ఏమా దరిద్రం? దరిద్రమే మహారాణి, ధనమంతా యుద్ధంలో వెచ్చించిదిమి, కోశాగారంలో మహామంత్రి. మన ఔరంగజేబు గారికి జాబు రాసి ఒక బస్తా ముత్యాలు తెప్పించి వీరికి ఇప్పించండి. బస్తా ఏం కర్మ, ఒక లారీ తెప్పిస్తాను. ఏమి నీ అవదారు? ఇంకా మీరు నిష్క్రమించండి. మీరు కాదు, మీరు. మేము అంతరంగిక విషయాలు మాట్లాడుకోవాలి. మీరు నిష్క్రమించండి, చెప్పేది నీకే చెవుడా? మేనస్తిరి రాజా. రాణి, మనం అలా చల్లగారిలో గుర్రాల మీద విహారం చేస్తూ మాట్లాడుకుందాం. మీ ఇదే మాది, పదండి. మీరు పదండి. ఇవి వేళ్ళు కాదు, లేత బెండకాయ. ఇక పదండి. రోజా, రోజా ఇంకా రాలేదయ్య గారు. ఇంకా రాలేదా డ్రైవర్? అయ్యా, రోజా ఇంకా రాలేదు. ఏమైందయ్యో, నువ్వు వెంటనే కారు తీసుకెళ్ళి రోజాని తీసుకురా. అట్లాగే. డ్రైవర్, కారు నాకు కావాలి. ఏం డాడీ, పని మనుషులు కూడా కారు పంపించాలా? లావణ్య, పని మనిషి పని మనిషిని ఎందుకమ్మా పదిసార్లు అంటావు? ఇంకేమనమంటారు? తల్లి తోడుగా చాకరీ చేస్తుంది, పైగా నీకంటే పెద్దదే, అక్కని పిలవలేవమ్మా. ఈరోజు అక్క అనమంటారు, ముందు ముందు ఇంకా ఏమనమంటారు? డాడీ, అంత అర్జెంటుగా పని మనుషులతో బంధుత్వం కలుపుకునే కర్మ నాకేం లేదు. నేను క్లబ్కి వెళ్తున్నా, నా కారు కావాలి. అదిగో దేవి గారు వచ్చేసారు. రామ్మా, రా. నా తల్లి, ఏమో నడిచే వచ్చావా? అయ్యో పాపం, ఇంకాసేపు ఉంటే మీ ఇంటికి కారే వచ్చేదిగా. ఇదేమిటి బాబు గారు? దాని మాటలకి వెళ్ళమ్మా. ఏమ్మా, ఈరోజు కూడా తమ్ముని తీసుకురాలేదా? లేదు బాబు గారు, వాడింకా ఇంటికి రాలేదు. ఉద్యోగం కోసం ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఏమిటమ్మా, రోజు ఏదో ఒక సాకు చెబుతున్నావు. అయినా వాడు ఉద్యోగం కోసం తిరగవలసిన కర్మేం పట్టింది? నేను లేను. నిజమే బాబు గారు, తప్పకుండా తీసుకొస్తాను. మీ వల్లైనా వాడి బ్రతుకు బాగుపడుతుందేమో. అక్క వచ్చేసావా? నాన్న, అక్క రాగానే బజారుకు పంపించి బట్టలు తెప్పిస్తానన్నా, మరి పంపించు. నిజమేనమ్మా, కానీ కారు లేదు. నా కారు ఉందిగా. విజయ్ రా, విజయ్ సమయానికి వచ్చావు. చూడు విజయ్, నువ్వు రోజా బజార్కు వెళ్ళి పండగ కావాల్సిన బట్టలన్నీ తీసుకురండి. నేను బాబు గారు. ఎందుక, విజయ్కి ఆడవాళ్ళకి కావాల్సిన ఏటో తెలియవు కాబట్టి. ఇదిగో లిస్టు, దీని ప్రకారం అన్ని దగ్గర ఉండి తీసుకురండి. అలా బాబు. అమ్మా పద. బాబు గారు, నేను. ఏమ్మా సందేహిస్తున్నావా? విజయ్ ఎవరో కాదమ్మా, నాకు మేనలుడు వరస. నువ్వు నా కూతురు లాంటిదని, మీరిద్దరూ కలిసి వెళ్తే తప్పేం లేదమ్మా. పద. చూడండి లేటెస్ట్ డిజైన్, ఏం నచ్చలే? ఏమ్మా నీకు నచ్చలే? అయితే ఉండండి, వెంకటగిరి చీరలు తెస్తాను. నీకు నచ్చినవో సెలెక్ట్ చేయి. ఆ సెలక్షన్ అది మీరే చేయండి. నాకు సెలక్షన్ చేత కదా మా అమ్మాయి చెప్పారుగా. మీకేం చేతనవునో మీరంతటి సమర్థులో ఆయనకేం తెలుసు. చందు, చందు బాగున్నావా? ఎన్నాళ్ళెంద్రా నిన్ను చూసి. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలిరా. ఏమిటక్క? సరే మేడం, మీరెవరో అనుకో పొరపాటు పడ్డారు. నా పేరు జేమ్స్. చందు, ఆనాడు నీ మీద ఉన్న అసహ్యంతో అక్కా తమ్ముల సంబంధాన్ని అనుమానించాను. ఈనాడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ చీరలు ఈ సామాన్లో తీసుకెళ్ళి రోజండి. అబ్బో అబ్బో, ఎంత చక్కగా ఉన్నాయి చీరలు. ఒక్కొక్క చీర 200 ఉంటుందంట. ఇవే సుందరమా? 200 అంటే 500 పైమాట ఉంటుంది. ఇలాదే. ఓ అబ్బో, ఏమో ఈ సంవత్సరం మొదలే. ఈ సంవత్సరం పండగ అంతా నీ మీదగానే నడుస్తుంది. నీ కళ్ళు లేవు కానీ ఈ
పడుతుండేది. పడితే పట్టింది కానీ మంచి చింతకొమ్మను పట్టింది. చింతకొమ్మడు నీ బొందకొమ్మ మంచి బంగారు పిచ్చగా పట్టిందను. ఏమిటమ్మా ఏమిటా మాటలు? మీకు మాత్రం ఆడపిల్లలు లేరు. ఏమ్మా ఉన్నమాట అంటే ఉనికి ఎక్కువని. ఏమిటమ్మా ఉన్నమాట? ఆడపిల్ల నానా కష్టాలు పడి సంపాదించుకొచ్చి పడుతుంటే చోళ్ళ కళ్ళలు నిప్పులు వస్తున్నారు. నీ కళ్ళనే వస్తుంది నిప్పులు. మేనగాడలు సంపాదిస్తుందని మురిసిపోవద్దు. డబ్బు సంపాదిస్తూ ఉంటే ఎన్ని తప్పులు చేసినా కప్పడిపోతాయి. ఓ అబ్బో ఇలాంటి పోడి చీరలు ఎన్నో చూసాం. సార్ మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందండి. అమ్మాయి? అవునండి, ఫ్యామిలీ రూమ్ లో కూర్చోబెట్టి వచ్చాను. సరే. ఏమిటి ఇలా వచ్చావు? వచ్చేలా చేసావురా నువ్వు. ఏనా? అవును, బట్టల షాప్ లో చూసి కూడా ఎరగనట్టు వెళ్ళిపోతావా? ఏమీ కానట్టు ప్రవర్తిస్తావా? ఓ అదా, నా చెప్తాను. నన్ను చూడగానే అలా పేరు పెట్టి పిలిచావు కదా, అది ఎంత ప్రమాదం నీకు తెలుసా? చుట్టుపక్కల ఎవరైనా సీరియస్ ఉంటే నా దత్యం అవుతుందో ఆలోచించావు? అవునరా, నేను అంత దూరం ఆలోచించలేదు. పోనీ ఆ సంగతి వదిలి. సరేలే, నేను నీ పక్కనే. ఎవరు? విజయని, రావు గారికి కావాల్సిన వారు. అలాగా మీ ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఎప్పటికైనా నీకు అలాంటి భర్త రావాలని, నువ్వు కలకలలాడుతూ ఉండాలని. సరేలే చందు, నా బాధ అంతా నీ గురించేరా. నువ్వు ఒక్కసారి రావు గారిని కలుసుకోవాలి. ఎందుకు? నిన్ను ఊబి నుంచి బయటపడేస్తారు, ఏ ఆపద రాకుండా కాపాడతారు. కనిపించి పుట్టించిన భగవంతుడే నన్ను కాపాడలేడు. భగవంతుడేనా నిన్ను ఇప్పుడు చూడాలంటున్నది? చందు, నీకు తెలియదు ఆయనకు డబ్బు పలుకుపడే కాదు, వాటన్నిటిని మించిన మనసుంది. మనం అంటే ఎందుకో చెప్పలేని అభిమానం. నా మాట విను, ఒక్కసారి వచ్చి ఆయనకు కనబడరా. అది కాదు రోజా. చందు, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో, సరేనా? సరే, నీకోసం వస్తాను. కానీ ఆయన ఇంటికి రమ్మంటే మాత్రం నేను రాను. పోనీ, నువ్వెక్కడుంటావో చెప్పు, ఆయన అక్కడికి తీసుకొస్తాను. పండగలను మర్నాడు సాయంత్రం పార్క్ వస్తాను, నువ్వు ఆయన అక్కడికి తీసుకురా. మళ్ళీ మాట తప్పోగా? తప్పకుండా వస్తాను. అయ్యగారి తల్లగుండాలా? అయ్యగారికి ఏడాదికి ఒక పాప ఉంటే కలకల్లాడాలా? అయ్యగారికి మనం ఏం దరిగలికి రెండు పంచలు ఇవ్వాలా? రెండు చీరలు ఇవ్వాలా? రెండు చొక్కా గుడ్డలు ఇవ్వాలా? అయ్యగారికి దండం పెట్టరా లక్ష్మణుడు? దండం పెట్ట లక్ష్మణుడు, దండం పెట్ట, దండం పెట్ట. ఇంటి ఆడపడుచు సీతమ్మ దగ్గర దండం పెట్టరా లక్ష్మణుడు? చిలిపిగా సీతమ్మను చూసే శ్రీరాముడికి ఇంటి అల్లుడి గారికి దండం పెట్టు.
బంధం వేశాను కనాడు ఆ బంధమే నా కందమైన నీనాడు కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను నీ చేతులానాడు చెరలాయెను నేడు ఆ చెరలే కోగిలై పెనవే బంధం వేశానొకనాడు ఆ బంధమే నా కందమైన నీనాడు ముగ్గులు వేసి నింగి నేలను కలిపింది ప్రేమకు పెళ్ళే చేసింది ఈ అందానికి బంధం వేశాను కనాడు ఆ బంధమే నా కందమైన నీనాడు అమ్మా
పొడిచినా పొడుస్తుంది, అదే పిచ్చిది. రాణి రాణి తల్లి భిక్ష పెట్టు రాణి. రాజా రాణి అంతఃపురమున కేకి పడగదని పరిపాలిద్దాం. మీ ఇదే మా అది, అదే మా గది. రండి. అమ్మో అమ్మో దీని పిచ్చి మండిపోను, ప్రాణాలు తోడేసింది. అన్న వస్త్రాలు కను వెళితే ఉన్న వస్త్రాలు కవస్తా ఊడిపోయినట్టు. ఇది ఎక్కడ కర్మ వచ్చి పడ్డదా దేవుడా? మీ కోడలు పిచ్చినైతే కావచ్చు కానీ ఆస్తి లేనిది మాత్రం కాదు. ఎవరోనయ్యా నువ్వు, ఉన్నట్టే ఉండి ఊడిపడ్డావు. మీ వియ్యంకుంది. ఏమిటి నా అయ్యం కూడా? ఒక లక్షాధికారిని ఉన్న యావదాస్తి మీ కోడల పేట రాసి ఇల్లు పట్టుకొచ్చాను. ఇదిగో నానోరు పడిపోను, తొందరపడి కోడలు పని ఏమేమో అన్నాను. అమ్మా బిర్యానీ దేవి. అన్నయ్య 10 రోజులైంది గదిలోకి వెళ్ళి, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. నా బిడ్డ ఏమైపోయినాడో ఏమో. భయపడతాను కక్కయ్య, ఏం కంగారు అక్కర్లేదు, తప్పకుండా వస్తారు. ఇదిగో రోజు భోజనాలు పలహారాలు కిటికీలోంచి పోతూనే ఉన్నాయిగా. పోతూ ఉన్నాయి అనుకోండి, వాడు అసలే అమాయకుడు. అడుగో అమ్మా. బాబు పదరాణి. పెద్దలిద్దరికీ నమస్కారం జీ. అత్తయ్యా. మా తల్లి మా అమ్మి. అత్తయ్యా మా అమ్మాయి మీ ఇంట్లో పాదం పెట్టింది, పిచ్చి కుదిరింది, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు. ఏమిటి అమ్మా? అమ్మా రోజా రమ్మా. నాన్న ఎక్కడికో ఇద్దరు బయలుదేరారు. పార్కుకుందా? అయితే నేను వస్తా. ఏ రాకూడదా? రాకూడదు. ఏమిటో అంత రహస్యం? లావణ్య నిజం బయటపడేదాకా రహస్యంగానే ఉంటుంది, ఉండాలి. రామ్మా. బాబు గారు చాలా పొద్దుపోయింది. పర్వాలేదులేమ్మా, అబ్బాయిని కలుసుకుని వెళ్దాం. బాబు గారు ఇప్పుడే వస్తానండి. ఏమిట్రా ఇక్కడే నిలబడిపోయా? నీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నావో తెలుసా? సారా నేను రాను. ఏ నేను నేను ఒకరోజు స్టేషన్లో ఆయన దగ్గర నక్లీస్ కాల్ చేశాను. ఆయన దగ్గర ఎంత పని చేశావురా. సరే జరిగింది ఏదో జరిగింది, నాతోరా. నీ తరఫు నేను క్షమాపణ చెప్పుకుంటాను. ఆయన చాలా మంచివారు, నిన్ను క్షమిస్తారు. రా. నీకు తెలియదు రోజా, నువ్వు నా అక్కవని తెలిస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది, నీకు అవమానం జరుగుతుంది. నేను రావడానికి వీలేదు. చందు నా మాట విన్నాను. చందు ఇక వెళ్ళిపోదాం బాబు గారు. ఏమ్మా అబ్బాయికి రాడా? వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? నాకు కనిపించకుండానే వెళ్ళిపోయాడా? ఇప్పుడే కాదు బాబు గారు, ఇంకెప్పుడు మీకు కనిపించడు. ఏమిటమ్మా ఏం జరిగింది? ఏం చెప్పమంటారు బాబు గారు, ఇదంతా మా దురదృష్టం. మా చందు జీవితం పాడైపోయింది, వాడు దొంగైపోయాడు బాబు గారు.
ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు గారు, ఒకప్పుడు స్టేషన్ లో మీ దగ్గర నెక్లెస్ కాజేసింది బాడీ. మరి ఎవరిదిరా, నీ బాబుదా? అతనా? అతనా నీ తమ్ముడు? అవును బాబు గారు, మా చందు చాలా మంచివాడు, తెలివైన వాడు. మా దరిద్రమే వాడి పాలిటి శాపమై వాడిని దొంగగా మార్చింది. దీనికి అంతటికి కారణం మా నాన్న. మా జీవితాలు ఇలా నాశనం కావడానికి కారణం మా కన్న తండ్రి బాబు గారు. అమ్మా వద్దమ్మా, ఇక వేమీ చెప్పొద్దు. పదండి బాబు గారు. లావణ్య, నాన్నగారు ఎక్కడ? ఉన్న చోట చెప్పినా నువ్వు వెళ్ళకూడదు బాబా. అదేమిటి? నన్నే రావద్దన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏ రహస్యాలున్నాయో ఏవో. ఇల్లు పదిలం కాదని రోజాను వెంట పెట్టుకొని పార్క్కి వెళ్ళాడు. పార్క్కే? అయినయ్యా మీ రహస్యాలు? లావణ్య, మిమ్మల్ని కాదు దాన్ని అడుగుతున్నాను. ఏమిటా మాట? కాస్త మర్యాద నేర్చుకో. పని మనిషికి ఎంత మర్యాద ఇవ్వాలో నాకు తెలుసు. ఆ మాట అనొద్దంటున్నాను. లక్షసార్లు అంటాను అది నాకు పని మనిషి. నీకు ఇప్పుడు దేవత కావచ్చు, ముందు ముందు ఇంకా ఏమైనా కావచ్చు. లావణ్య! ఏమమ్మా రోజాదేవి గారు, నీకైనా సిగ్గుండక్కర్లే. ఎంత కక్కువతైనా అంత పెద్ద ఆయనతో సరసాలాడతావా? ఆయన వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? అమ్మా రోయ్య, దాని మాటలేదు మనసులో పెట్టుకోకమ్మా. ఈ పాపాత్ముని క్షమించా బాబు గారు. రోజా, రోజా, పాపాత్మురాలా, ఎంత మాట అన్నావే రోజా? ఏమనుకున్నావు? నా రక్తం పంచు పుట్టిన బిడ్డ, నా కన్న కూతురే అన్నారు. నాకు అప్పుడే తెలుసు మీరు ఈ మాట అంటారని. భగవంతుడా, నాకెందుకింత శిక్ష విధించావు? ఎందుకింత శిక్ష? మీరన్నది నిజమా? రోజా నీ కూతురా? అవును బాబు, అక్షరాల నిజం. లావణ్య కంటే ముందుగా నా రక్తం పంచు పుట్టినది. నన్ను తొలిసారిగా నాన్న అని పిలిచిన నా బిడ్డ. ఏమిటి, నీకు ఆశ్చర్యంగా ఉందా? ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న కుంపటి ఈనాటితో బద్దలైపోయింది. చెప్తాను విజయ్, నీకంతా చెప్తాను. విజయ్, రోజా తల్లి సావిత్రి. మాకు వివాహం అయ్యే నాటికి నాకు ఉద్యోగం లేదు. బావమరి ఇంట్లోనే తలదాచుకుంటున్నాను. ఇద్దరు బిడ్డలు కలిగారు. ఇంకా పరులకు భారంగా ఉండటం ఇష్టం లేక ఉద్యోగం కోసం ఊరూరా తిరిగా చివరకు నాగపూర్ చేరాను. అక్కడ కారు ప్రమాదానికి గురయ్యాను. దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్న నన్ను ఒక మహానుభావుడు తన ఇంటికి తీసుకువెళ్ళి చికిత్స చేయించాడు. ఆయన కూతురు లలిత రాత్రింబగళ్ళు నాకు సేవ చేసింది. ఒకనాటి రాత్రి వయసులో ఉన్న మేమిద్దరం ఆవేశంలో చేయరాని పొరపాటు చేశాం. ఫలితం లలిత గర్భవతి అయింది. లలిత తండ్రి వెంటనే మా ఇద్దరికి వివాహం జరిపించాడు. తరువాత కొన్నాళ్లకు నాకంతకు ముందే ఒక పెళ్ళయిందని, ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారని లలితతో చెప్పాను. లలిత విశాల హృదయంతో సావిత్రిని పిలిపించమంది నేను రమ్మని ఉత్తరం రాశాను. సావిత్రి వచ్చింది. వేణుగోపాలరావు గారండి, ఇది ఇక్కడేనా అండి? ఇక్కడే. రండక్కయ్య, రండక్కయ్య, కూర్చోండి అక్కయ్య. పుల్లమ్మ, అమ్మా, అసలు వెంటనే కాఫీ
వారు మీ వారు ఫ్యాక్టరీకి వెళ్ళారు, ఫోన్ చేస్తాను, వచ్చేస్తాను. హలో, నేనే లలితను, అక్క ఇచ్చిందండి. త్వరగా వచ్చేస్తారు కదా, వెంటనే రండి. అదేమిటి, కాఫీ ఎక్కడ తీసుకొచ్చో? అమ్మగారు వెళ్ళిపోయారమ్మా. సవిత ఎక్కడ? ఇప్పటిదాకా ఇక్కడే ఉండండి, కాఫీ తీసుకొచ్చేంతలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అలా వెళ్ళిపోయాం విజయ్. ఆ తరువాత ఎంత వెతికినా సావిత్రి వాళ్ళ జాడ నాకు తెలియలేదు. చివరకు భగవంతుడు నా బిడ్డను నా ఇంట్లోనే పని మనిషిగా చేర్పించాడు విజయ్, పని మనిషిగా చేర్పించాడు. మరి ఈ విషయం ఇన్నాళ్ళు రోజాకి ఎందుకు చెప్పలేదు మామయ్య? ఎలా చెప్పమంటావు విజయ్? సావిత్రికి నా మీద ఏర్పడ్డ ద్వేషం, అసహ్యం రోజాలు అలాగే మూర్తి భవించి తండ్రి పేరు చెబితేనే అసహించుకుంటోంది. నిజం చెబితే నా నీడను కూడా ఉండకుండా వెళ్ళిపోతుందేమో, కన్నబిడ్డను కళ్ళారా చూసుకునే అదృష్టం కూడా కరువైపోతుందేమోనని ఇంతకాలం దిగమింగుకున్నాం బాబు. విజయ్, ఇక ఈ నిందలు భరిస్తూ నేను ఎక్కువ కాలం బ్రతకలేను, ఏ క్షణాన్ని రాలిపోతానో ఏమో. వెళ్లే ముందు నేను చేసిన అన్యాయానికి పరిహారం చేసుకోవాలి విజయ్. నా ఆస్తిపాస్తులు వాళ్ళకు కూడా చెందాలి బాబు. వెంటనే విలురైన చేర్పట్లు చేయి. అలాగే బాబు, మీరు ఆవేశపడకండి. ఇది నా ఇష్టానుసారం స్వబుద్ధితో వ్రాయించిన వీలునామా. అన్ని పాయింట్లు వచ్చినట్లేగా మావయ్య. చూడు విజయ్, సేఫ్లో పెట్టు, రేపు రిజిస్టర్ చేద్దాం. నాన్నగారు బిల్లు ఏదో రాసినట్టున్నారు. అవునమ్మా. ఏం రాస్తారో నేను చూడొచ్చా? అంతా మంచికే రాశా. అంత మంచి ఏమిటో చూసినా నీకు ఇప్పుడు అర్థం కాదు లావణ్య. నాకే అర్థం కాంది, నాకు మంచి ఎలా అవుతుంది? లావణ్య, నాన్నగారిని ఎందుకు అనవసరంగా బాధ పెట్టావు? పోని బావా, నువ్వు చెప్పు ఏం రాశారు. లావణ్య, రాయవలసిందే రాశాను, జరగవలసిందే జరుగుతుంది. అనవసరంగా విసిగించకుండా వెళ్ళదు. సరే, నేను చూస్తాను ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. నో, సిల్లి సిల్లి లావణ్య, కష్టాలకు కన్నీరు కార్చడం పిరికి వాళ్ళ లక్షణం. ఆడదాన్ని, ఇంతకంటే ఏం చేయగలను, అందుకే నీ సహాయం కావాలి. ఏం చేయమంటావో చెప్పు. నవ్వుగా. చాచా, నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వడమా? ఇంపాసిబుల్. చెప్పు. మా ఇంట్లో దొంగతనం చెయ్యాలి, దానికి నీ సహకారం కావాలి. మాట్లాడమే. ఏం మాట్లాడమంటావు? నన్ను ఆట పట్టిస్తుంటే? ఆట పట్టించడమా? లేదు జేమ్స్, దైవ సాక్షిగా చెప్తున్నాను, నాకు అన్యాయం జరిగింది. అన్యాయమా? అవును జేమ్స్, మా నాన్న ఆస్తంతా ఎవరి పేరునో విల్లు రాసి అయన్ సేఫ్లో దాచారు. అదేమిటని అడిగితే నాకు చెప్పనన్నారు. ఆ విల్లుకి నా భవిష్యత్తుకి భయంకరమైన సంబంధం ఉంది. అది ఎందుకు రాశారు, ఎవరికి రాశారు నేను తెలుసుకోవాలి. అందుకు నన్ను ఏం చేయమంటావు? జేమ్స్, ఎలాగైనా అయినప్పటి తెరవాలి, ఆ విల్లు నా కళ్ళారా చూడాలి. ఇంతే కదా, నేను చేస్తాను. ఓకే. Really? Thank you, James. Thank you very much. ఇదేం ఆదుర్త పడకను మావయ్య, రోజాకి మీరంటే ఎంతో అభిమానం, తప్పకుండా వస్తుంది. లేదు విజయ్, రోజా చాలా అభిమానం గల మనిషి. అంత మాట పడ్డ తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుందంటావా? అయ్యగారు. ఏం మల్లన్నా, ఏమైంది? మళ్ళా ఎళ్ళొచ్చాను అయ్యగారు. వేసిన తాడాలు వేసినట్లే ఉన్నాయి, ఎవ్వరూ లేదు. చూసావా విజయ్, చూసావా, పొద్దుటి నుంచి 2 సార్లు వెళ్ళాడు, అమ్మాయి జాడైనా తెలియలేదు. బహుశా నా పోరు తప్పించుకోవడానికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందో ఏమో. నాన్న, రోజా అక్క ఇంకా రాదా? ఎందుకు రాదమ్మా, తప్పకుండా వస్తుంది, నేను వెళ్ళి తీసుకొస్తాగా. చూడమ్మా, నువ్వు బావయ్యతో సినిమాకి వెళ్ళు. విజయ్, నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళు, నేను రోజా ఇంటికి వెళ్ళి వస్తాను. అలాగమ్మా. వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? సినిమాకి వెళ్తున్నారమ్మా.
అమ్మా సినిమా చూసి చాలా రోజులైందమ్మా. అందరిని తీసుకెళ్ళి. అలాగేనమ్మా. హలో హలో జేమ్స్, లావణ్య హియర్. ఇంట్లో అందరు సినిమాకి వెళ్ళారు, ఇక్కడ ఎవరు లేరు. అయితే మనం అనుకున్న పని వెంటనే వచ్చాయి. దట్స్ గుడ్. చూడు రోజా, రావు గారు ప్రొద్దు నుంచి 3 సార్లు నీకోసం కబురు చేశారు. ఇంతకు ముందే ఆయన కూడా వచ్చి వెళ్ళాడు. ఆయనే వచ్చి వెళ్ళారా? అవును. అత్తయ్య నువ్వు అమ్మని లోపలి తీసుకువెళ్ళు, నేను రావు గారి ఇంటికి వెళ్ళొస్తాను. అలా కావాల్సింది చేసి పెట్టాను, నాకు కావాల్సింది మూట కట్టుకున్నాను. అంటే నేను వచ్చింది నీ ఇల్లు కోసం కాదు, ఈ ఇల్లు దోచుకోవడానికి. అయితే నువ్వు ఆరితేరిన దొంగను. ఎక్కడికి వెళ్తావు? నేను ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ చేస్తాను. అవసరం లేదు, వాళ్ళకి మన పేరు బాగా తెలుసు. కాదని ఏమన్నా చేసేవా? ఇల్లు కోసం తండ్రిని హత్య చేసేవనే నేరం నీ మీదకే వస్తుంది. హలో హలో డాక్టర్ గారా? రాధమ్మా. ఏమిటి అన్యాయం? ఎవరికి సరిపని పలనా? ఎవరిక్కడా?
నాన్నగారికి ఏమైంది? నాన్నగారిని ఎవరో కొట్టారు, పడిపోయారు. దుర్మార్గులు, పెదవ డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా తెగించారు. లావణ్య, డాక్టర్ ఫోన్ చేయమా. డాక్టర్ కాదు, పోలీసుకు ఫోన్ చేయాలి. ఎవరో దుర్మార్గులట, ఎవరి దగ్గర ఆడతావే నాటకం. మనిషిని బల్లో వేసుకొని డబ్బు కాజేయాలని చూశాం. అది తాగదని తెలుసుకొని ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డా. లావణ్య, నాకేం తెలీదు, నేనే పాప ఎరగను. ఎరగవే, పోలీసు వస్తే అంతా తెలుస్తుంది. నాకు తెలియదు అనుకున్నావని నాటకం. లావణ్య, భగవంతుడు సాక్షిగా నాకేం తెలీదు, తలపతే లావణ్య, లావణ్య. హలో పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ గారా, నేను వేణుగోపాలరావు గారి అమ్మాయి మాట్లాడుతున్నాను. మా ఇంట్లో హత్య జరిగింది, మీరు వెంటనే బయలుదేరి రావాలి ప్లీజ్. ఇన్స్పెక్టర్, టేక్ ది స్టేట్మెంట్. ఎస్ సార్. పదమ్మా పద. బట్ సార్, వాట్ హ్యాపెన్? చోరీ జరిగింది. ఈ అమ్మాయి రావు గారిని హత్య చేయడానికి ప్రయత్నించి. సంథింగ్ ఇస్ రాంగ్. అలా దొరకని ఫీల్ అయ్యి రావు గారు ఎక్కడ? హాస్పిటల్ పంపించాం. రండి మరే. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. వీ విల్ ట్రై అవర్ బెస్ట్. రావు గారిని హత్య చేసిందని మన రోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మా రోజా. రామా, లాయర్ విజయ్ మీకు జామీన్ ఇచ్చారు, మీరు ఇంటికి వెళ్ళొచ్చమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రోజా, రావండి. ఏమండి, బాబుగారికి ఎలా ఉంది? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఇంటికి వెళ్దాం. ఏమిటో, బ్రతికినంత కాలం సుఖపడింది కనుకనా, ఒక్కనాడు కూడా గది విడిచి బయటికి రాగా చూడలేదు. ఎంత అభిమానంగా బ్రతికిందో మహాతలు. అలాంటి ఇల్లాలు కడుకుని ఇలాంటి పిల్లలు పుట్టారు, అంత కర్మ. తోడబుట్టిన ఆయన ఎక్కడున్నాడో తెలీదు, కన్ను కొడుకు ఏమయ్యాడో అసలే తెలీదు. తలకొరువు పెట్టేవాళ్ళు ఎవరమ్మా? రావు గారికి ఒక అర్జెంట్ విషయం చెప్పాలి. ఐఎమ్ సారీ, ఆయనకి ఇంకా స్పృహే రాలేదు. కూర్చుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏడ్చి మారేస్తారు. అంత ఖర్మేం పట్టలేదు. రోజా, రోజా, నువ్వేం బాధపడకు, నేనున్నాను, జరగాల్సిందంతా నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉంటా. పది మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను. ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో
దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. మమతే మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు, ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు, ఆ కన్నీళ్లకు చితి మంటలారవు, ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో అచ్చాది గారి వేణుగోపాలరావు ఇంట్లో చోరీ, సరోజ అరెస్టు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అవి రావు ఇప్పుడే కాస్త కోలుకుంటున్నారు, కానీ ఇంకా మగతగానే ఉన్నారు. ఐ సీ. మిస్టర్ విజయ్, ఫింగర్ ప్రింట్స్ని బట్టి చూస్తే ఈ దొంగతనంలో పెద్ద ముఠాకు సంబంధం ఉన్నట్లు అనుమానంగా ఉంది. ముఠానా? అవును, జేమ్స్ అని ఒక ఎక్స్పర్ట్ కేడి ఉన్నాడు, బహుశా వాడే ఈయన పెట్టి తెరిచి ఉండాలి. మా తమ్ముడా, చందుని అనుమానిస్తున్నారా? అవును రోజా, అతనికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గట్టి రుజువు దొరికాయి. ఎవండి, ఈ నేరం నా నెత్తిన వేసుకుంటాను, నన్ను ఉరి తీసినా పర్వాలేదు, ఎలాగైనా మా తమ్ముడిని కాపాడండి. కాపాడటమే కాదు రోజా, చందుని ఆ పాప కోపం నుంచి తప్పిస్తాను, అతని జీవితాన్ని మార్చి మంచి మనిషిని చేస్తాను. దానికి ఇదే సమయం, నా మాట విను. చెప్పు, అతను ఎక్కడుంటాడో చెప్పు. ఎవండి, నాకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, మిగిలిందల్లా వాడొక్కడే, ఒక్కడే. చెప్పండి, వాణ్ణి మీరు నిజంగా రక్షిస్తారా? రోజా, నా తమ్ముడు కోసం పాపం చేశాను, నీ తమ్ముడు కోసం ప్రాణాలనే ఇస్తాను. కష్టాల్లో మన కుటుంబాన్ని ఆదుకుని మన గౌరవం కాపాడారు, ఆయన తలుచుకున్నారంటే చందుని కూడా బాగు చేస్తారు. చెప్పమ్మా. ప్లీజ్,
హోటల్ ఫుల్ మూన్ అని స్టేషన్ పక్క రోడ్లో ఉంది, అక్కడుంటాడు. ఎన్ని గుండెలు రాని నా ఇల పెట్టేదే దోచుకుంటావు, నా పాఠాన్ని నాకే అప్పగిస్తావు. అది కాదు బాస్, నాకు ఉద్దేశం లేదు. నేను చేసిన నేరం అన్యాయంగా మా అక్క మీదకి వచ్చింది. ఈ డబ్బు నగలు తీసుకెళ్లి మా అక్కను విడిపించాలి. కావాలంటే ఇంతకు పరింతలు మీకు సంపాదించి పెడతాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. జేమ్స్, నీకు ఇది వరకే చెప్పాను, మనలో ఎవరికి అన్నా తమ్ముడు అక్కా చెల్లెలన్న బంధాలు ఏమీ ఉండకూడదు. ఉన్నవాళ్ళు ఏమయ్యారో నీ కళ్ళారా చూశాను. చూసి కూడా ఈరోజు పారిపోవటానికి ప్రయత్నిస్తున్నావంటే నీకు బతకాలని లేదా? లేదు. చిన్నాళ్ళు ఈ పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్నానంటే అదంతా మా అక్కయ్య కోసం. ఈనాడు నా ప్రాణాలు అర్పించైనా సరే ఆమెను ఈ అత్యాచారం నుండి తప్పించాలి. లేకపోతే నా బ్రతుకి అర్థం లేదు, అవసరం లేదు. నేను హామీ ఇస్తున్నాను, నా వల్ల మీకు ఎలాంటి అపకారం జరగదు. నన్ను వెళ్ళలేము. నీ హామీలతో నాకు పని లేదు. 3 నిమిషాలు టైం ఇస్తున్నా, బాగా ఆలోచించు. ఉంటే ఇక్కడే ఉంటాం, లేదా అసలే ఉండవు. 2 మార్గాలు. 1, జేమ్స్ నువ్వంటే నాకెంతో అభిమానం, అందుకే నీకు అవకాశం ఇస్తున్నాను. కమాన్. 2, మీరు అనుమతిస్తే అతను తీసుకొని మళ్ళీ మీకు ఒక గంటలు అప్పగిస్తాను. అలాగే, కమ్ టు ది స్టేషన్. థ్యాంక్ యూ. లాయర్ విజయ్ మీకు జామీన్ ఇచ్చారు, మీరు ఇంటికి వెళ్ళొస్తాం. నువ్వేం బాధపడకు, నేనున్నాను, జరగాల్సిందంతా నేను చేస్తాను. నా తమ్ముడు కోసం పాపం చేశాను, నీ తమ్ముడు కోసం ప్రాణాలనే ఇస్తాను.
కోరిన వారిని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు భగవాన్, నన్ను క్షమించు. మా రోజా. ఎవరో లావంజట ఈ ఉత్తరం నీకు పంపించిందమ్మా. మావయ్య, మనం అర్జెంటుగా రావుగారింటికి వెళ్ళాలి. పద బాబా. లావణ్య అక్క ఊరేసుకుంటుంది. చూసావా రోజా, ఒక క్షణం ఆలస్యం అయితే లావణ్య మనకు దక్కేది కదా. లావణ్య, నీకేం తక్కువైంది అలా చేసావమ్మా? అక్కయ్య, నన్ను క్షమిస్తావా? మనలో మన క్షమాపణ కాదక్కయ్య, నేను క్షమించరాని పాపం చేశాను, నీకు చెయ్యరాని ద్రోహం చేశాను, నీ మీద నిందలు వేశాను, చివరకు హత్యా నేరం నీ మీద మోపాను. నేను చేసిన పాపానికి విముక్తి లేదు, శిక్ష లేదు, క్షమాపణ అంతకన్నా లేదక్క. చూడు, వాడానక్క, వాడే నన్ను మోసం చేసింది. అవును, వాడే నాన్న చంపింది కూడా. ఎంతో నిజమైన నీచుడా. నువ్వు దొంగవైనందుకే కుమిలిపోయానే. నిన్ను బాగు చేయాలని ఏనాటికైనా బాగుపడతావని తప్పించిపోయానే. చివరికి చివరికి హంతకుడు అయ్యావట్ర. ఏ ఆధారం లేని అమ్మకు నాకు అన్నం పెట్టి ఆదరించి నిన్న ఊపిలో నుంచి రక్షించి మామూలు మనిషిని చేయాలని తాపత్రయపడ్డారే. అటువంటి మహానుభావుని చంపడానికి నీకు చేతులు ఎట్లా వచ్చాయా? నీకు జేమ్స్ ఎలా తెలుసు? జేమ్స్ కాదమ్మా, చందు కర్మకాలి నా తమ్ముడు. చందు రోజాకు తమ్ముడే కాదు లావణ్య, నీకు అన్న కూడా. ఏమిటి మీరనేది? అవును రోజా, మీరంతా ఒక తండ్రి బిడ్డలే. రావు గారు ఎవరో కాదు, మీ నాన్న, మీ కన్న తండ్రి. నిజంగానా? అవును రోజా, నువ్విన్నాళ్ళు సేవ చేసింది నీ కన్న తండ్రికి. నువ్వు ఆయన బిడ్డవని తెలిసినప్పటి నుంచి ఈ సంగతి నీకు ఎలా చెప్పాలా అని మావయ్య పట్ల ఆవేదన ఎంత. నిజం తెలిస్తే నువ్వు కూడా దూరం అయిపోతావని గుండెల్లోనే దాచుకుని చిత్రవదన అనుభవించాడు. ఆయన వల్ల మీ భవిష్యత్తు పాడైపోయిందని, ఇక మీరు ఆయన్ని క్షమించరని కుంగిపోయాడు. ఆ మహనీయుణ్ణి నేను క్షమించడమా? ఆ ఉత్తముడు నా కన్న తండ్రిని తెలియక ఎన్నోసార్లు దూషించాను, దానికి నేనే ఆయనకు క్షమాపణ చెప్పుకోవాలి. మా నాన్నను వెంటనే చూడాలి, నన్ను తీసుకువెళ్ళండి. డాక్టర్, ఏమైనా సరే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి, లేకపోతే నా రోజాకు నేనే తండ్రిని తెలియకుండానే చచ్చిపోతానేమో. డాక్టర్, డాక్టర్. మీరు భయపడాల్సిన అవసరం లేదండి, కానీ ఈ పరిస్థితిలో మీరు కలగడానికి వీలు లేదు. తెలుసుకున్నావమ్మా? కాదమ్మా, కాదు. నేను నీ నాన్నను కాదు,
మీ నాన్న కారణంగా నన్ను ద్వేషించగమ్మా, ద్వేషించు. లేదు నాన్న, లేదు. మీ అభిమానంతో ప్రేమతో ద్వేషాలన్నింటినీ జయించారు నాన్న. మన చందు కన్న తండ్రిని తెలియక మిమ్మల్నే హత్య చేయడానికి ప్రయత్నించాను, నన్ను మరణిస్తారా నాన్న? నాన్న, మన్నించాల్సింది అన్నయ్యను కాదు నన్ను. ఈ అనర్థానికి కారణం నేను, నన్ను క్షమిస్తారా నాన్న? తప్పు చేయటం మానవ సహజం అమ్మా, అది తెలుసుకుని సరిదిద్దుకోవటమే గొప్పతనం. అంతా దైవలీల బాబు విజయ్. ఈ మంచి రోజు కోసమే నేను ఎన్నాళ్ళు తప్పించాను ఆయన. మళ్ళీ నా బిడ్డలంతా ఒక చోట కలిశారు, నన్ను క్షమించారు. బాబా బాబా, ఇప్పుడు నేను ధైర్యంగా సావిత్రి ఎదురు నిలబడగలను, నన్ను క్షమించమని అడగగలను బాబా. ఇంకెక్కడి సావిత్రి బావ, ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయింది. సావిత్రి, సావిత్రి వెళ్ళిపోయిందా? సావిత్రి వెళ్ళిపోయిందా? సావిత్రి, ఆనాడు నీ శవాన్ని కూడా చూడొద్దన్నావు, నీ మాటే నెగ్గించుకుని వెళ్ళిపోయావా సావిత్రి? ఊరుకోండి బాబు. మిస్టర్ విజయ్ బాబు, టైం అయిపోయింది, మేము చందుని తీసుకెళ్ళాం. ఆడే చందు. బాబు విజయ్, ఏం లేదు బాబు, చందుని అతని ముఠానే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగా? మీరేం అదృత పడకండి, నేను అతని తరఫున వాదించి త్వరలో విడుదల వేసి చూస్తాను. చందుని విడుదల చేశారు బాబు. నాన్న, బాబు బాబు, చందు ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు నాయన. వెళ్ళను అక్క. చందు చెదిరిపోయిన మా కుటుంబాన్నంతా మళ్ళీ ఒకటి చేశాం. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అదేమిటి మా, నన్ను మరీ పరాయవాణి చేస్తున్నా? లేదు నాయనా, అయిన వాడినిగా చేసుకోవాలని, అనుబంధం పెంచుకోవాలని అనుకుంటున్నాను. అందుకే అనంతకు, లావణ్యకు, రోజాకు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. రోజాకు నాకా? లేదు మావ, నేను మహాపాపం చేశాను, రోజాకు చెయ్యరాని ద్రోహం చేశాను. ఓ అదే, నాకంతా తెలుసు నాయన, అమ్మాయి చెప్పింది. చూడు నాయన, అది దైవం చేసిన పెళ్లి, ఇది నేను చేస్తున్న పెళ్లి. రోజా, ఎప్పటికైనా క్షమించాను, ఒక్క మాట చెప్పు. అదేంటండి? భార్య భర్తను క్షమించడా? అన్నయ్య, ఆనాడు రోజా మెళ్ళొచ్చి లాక్కున్నది నెక్లెస్, ఈనాడు నీ చేతులతోనే రోజా మెళ్ళ అలంకరించు. అమ్మ ఆశీర్వదిస్తుంది. ఈ అండానికి బంధం వే